రాష్ట్ర మంత్రి జాన్ బెడెల్ బాంబు దాడి, దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. చెప్తున్నాను కదా, డెఫినెట్లీ వి విల్ రివీల్ వెన్ వి గెట్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్. వచ్చింది ఎవరు? సీఎం గారి వైఫ్. ఓ, సచివయ్య గారు. ఏడు గ్రామాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన భార్య రాజేశ్వరి. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. బాడీ 70% బర్న్ అయిందమ్మా. మెటల్ పీసెస్ ఉంటే ఆపరేట్ చేస్తా ఉన్నా. ఛాన్సెస్ ఏంటి రామ? నువ్వు రామా? తప్పకుండా 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 తప్పకుండా. ఇంత బాగుంది కదా సీఎం. రాపిన నువ్వేం కంగారు పడదు. హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. అమెరికన్ డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేశారు. దీని వెనక ఎవరున్నారో అందరూ బయటకు వస్తారు. నూరా డాక్టర్స్ ఏమంటున్నారు? కోమాలోనే ఉన్నారు పిన్ని. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. డిప్యూటీ సీఎం గారు. ఎవరు చేశారు? నక్సల్స్ అని సస్పెక్ట్ చేస్తున్నాం. మందు పాత్ర పేల్చారు. ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకెవరైనా? ఐదుగురు సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు మేడం. కంప్లీట్లీ డిస్ఫిగర్డ్ బాడీస్, మ్యాసివ్ ఎక్స్ప్లోజన్. వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉన్నారు మేడం. పోస్ట్ మార్టం జరుగుతోంది. పదండి చూద్దాం. నువ్వు కంగారు పడకమ్మా, నేను వచ్చేస్తున్నాను అన్నట్టు అర్జున్ పొజిషన్ ఏంటి? నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి సార్? ఎప్పుడే అడగాలో తెలీదా? జరుగు. 3 గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగడింట్రా మీటింగ్లు పెడుతున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కట్ చేయాలరా, కట్ చేయాలి. బలం జనం వేరు, బలం గట్టిగా 1000 మంది కూడా లేరు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. గంటలో 100,000 మంది కావాలి. అర్థమైందా? అలాగేనా. 2 సార్లు ధనం జయించిందాబాద్, 2 సార్లు సీఎం జిందాబాద్, 3 సార్లు యువకిశోరం. సరేనా? చూపిస్తానా. ప్రతి పేపర్ హెడ్లైన్స్లో బాంబ్ బ్లాస్ట్, పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనం చేయి అని రావాలి. ఓకేనా? ఓకే. ఆయన భార్య రాజేశ్వరి, ఏకైక కుమారుడు అర్జున్ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా అమెరికాలో ఉంటున్నాడు. అమ్మా, ఊరుకోమ్మా ఊరుకోమ్మా, కూర్చో రా, కూర్చో. ఏంటో రా? పర్లేదమ్మా, ఏం కాదు. ఏదో అయింది రా, క్రిటికల్ అంటున్నారు, నాకేం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి సంజీవియా పరిస్థితి విషమంగా ఉందన్న విషయం పక్కన పెడితే తదుపరి సీఎం ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారాలపై బ్యూరో చీఫ్ వెంకట కృష్ణ గారు ఏమంటారో చూద్దాం. హోము డిప్యూటీ కలిసి వెళ్ళారు, మీటింగ్ పెట్టబోతున్నారు. నువ్వు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను ఇంటర్మ్ సీఎంగా డిక్లేర్ చేయమను. పట్టుమని 30 ఏళ్ళు, వాడు సీఎం క్యాండిడేట్ ఏంటి? ఇంకా ఎంతకాలం అదే వంశాన్ని చేస్తుంటారు? నువ్వు ఒకసారి ప్రయత్నించు. సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనుంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు. అసమర్థుడు. ధనుగాడు సీఎం ఏమిటండి, ఎవడు సపోర్ట్ చేస్తాడని వాడికి అంత ధైర్యం? మనం చేద్దాం. మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసమర్థుడు అయితే మనకు అన్న పదవులు వస్తాయి, అన్ని పనులు జరుగుతాయి. హలో పెద్దనా. చెప్పరా. ఆ డిప్యూటీ గారు హోమ్ గారు మంత్రాలు చేస్తున్నారు పెద్దనా. రాజకీయాల్లో ఇవన్నీ కామనేరా,
అయినా గాజులు దొడుకు కూర్చుంటారంటే అవతల వాళ్ళు నువ్వు చేయట్లా. వాళ్ళందరి నోర్లు మూయించాలి. వస్తున్నానని చెప్పాను కదరా. నువ్వు త్వరగా రా, ఉంటాను. కోలుకోని సీఎం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితులు పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య రాకతో తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. భయంతో గాని బేరసారాలతో గాని అతను గురుస్వామికి, హోమ్ మినిస్టర్, డిప్యూటీలు కూడా చెక్ పెడతారని ఖచ్చితమైన సమాచారం. సార్, మరి మా పోర్ట్ఫోలియోలు ఏదో చూద్దాం లేవయ్యా. కేసు దర్యాప్తు చేసి నేరస్తులు పట్టుకుంటా ఉన్నాం, చట్టం తన పని చేసుకుపోద్దాను. ఏదోటి ఆ ప్రశ్నలు కాస్త మేత పడేయండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంట్రా? అదే ఆ ఇంటర్మ్ సీఎంగా అర్జున్ ఎక్కడా? టెన్షన్ పడబోకరా, ప్రజాసేవలో ఇవన్నీ తప్పవురా మా రాజమ్మ. కూర్చో. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా, ఆరోగ్యం పాడు చేసుకోబాక. ఏంటి తిండి కూడా తినట్లేదే? ఏయ్ అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా. మావయ్య టిఫిన్ తీసుకురండి. ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా, నువ్వే దగ్గర ఉన్న అమ్మని చూసుకోవాలి. డాక్టర్ గారు ఏంటి పొజిషను? ఈ స్టిల్ ఇన్ కోమా. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్. బ్లీడింగ్ స్టాప్ చేసాం, మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం. స్పృహలోకి వస్తే గానీ ఏమి చెప్పలేము సార్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. బయట ప్రెస్ మీట్ జరుగుతుంది. సరే ఈ ముక్కలు చెప్పిరాపో. సరే కూర్చోమ్మా. పెద్ద ఆయన వెళ్ళేలోపే ఆల్ పార్టీ మీటింగ్. అలాగే మావయ్యా. కళ్ళు దుబ్బయ్యా. అమ్మ రాజమ్మా, నువ్వేం కంగారు పడబాక. పిఎం గారు నమస్తే సార్. సార్ సార్ హీ స్టిల్ ఇన్ కోమా సార్. నో నో వర్రీ సార్, అవర్ గవర్నమెంట్ ఇస్ సేఫ్ సార్. అమ్మా ఏమైనా తింటావా? ఎందుకు చేయాల్సి వచ్చింది? మన కోసం, మన దేశం కోసం, మనందరం బాగుండాలని. సార్ సార్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది సార్? నెక్స్ట్ గవర్నమెంట్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడచ్చా? వన్ మినిట్ ప్లీజ్. సారీ ఒక మహానేత, మన ముఖ్యమంత్రి సార్, మీరే నన్ను కాపాడాలి. మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. ఏ లేదు, అసలు విషయం అంటే చెప్పు సార్. నా పేరు అలీ అండి. 3 రోజుల క్రితం సీఎం గారికి 10 కోట్లు డబ్బు ఇచ్చాను సార్. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్, ఒకసారి సార్. 10 కోట్లు డబ్బు ఓ బ్లాక్ కలర్ బ్యాగ్లో పెట్టి ఇచ్చాను సార్. సార్ మీరు ఎలా కాపాడాలి సార్? సార్ నాకు 12 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. అది ల్యాండ్ సీలింగ్ గొడవలో పడి ఇరుక్కుపోయింది సార్. అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఆయనకేమో ఇలా అయిపోయింది సార్. ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి అడగండి సార్. నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్. ఉన్న ఆస్తులు అవి పాకెట్ పెట్టి మరీ ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేయకపోతే నాకు ఎందుకు లేదు సార్. సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్. ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కులేకుండా పోయింది సార్. మీరు హెల్ప్ చెప్పితే నాకు చావ దిక్కు సార్. నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది ప్లీజ్. నేను చూస్తాను, లేకపోతే ధనుకన్నా చెప్ చేస్తాను. వద్దు సార్ వద్దు సార్, వాళ్ళెవరు వద్దు సార్, వాళ్ళెవరు చేయరు సార్, వాళ్ళంతా దొంగలు. మీరే చేయాలి సార్. సార్ మీ నాన్నగారు బతకాలని 24 గంటల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నాను సార్. కనీసం చూసేనే చాలా తెలుసు సార్ ప్లీజ్. ఓకే నేనే చూస్తాను. సరే సార్. సార్ సార్ ధనంజయ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మా సీఎం మీరే సార్? మా సీఎం సార్. అందరూ మిమ్మల్ని సీఎం కావాలనుకుంటున్నారు సార్. ఇవ్వయా బాక్స్ పెట్టవయా స్వీట్ సార్? మా సపోర్ట్ మొత్తం మీకే సార్. ధను అర్జున్ మంచిది, ఒక నిమిషం పద పద. రేదను బయట ఎవరు నాన్నకు డబ్బు ఇచ్చారంట, అదే లంచ్. ఎవడరా? తెలియదురా, ఏదో ల్యాండ్ లిటిగేషన్ ఉన్నాడు, వాడు చాలా బాధల్లో ఉన్నాడంట. ఎంతంట? 10 కోట్లు.
ఇలాంటి ఫ్రాడ్ గారు చాలా మంది వస్తారా, నువ్వు పెద్ద పట్టించుకోకు. లేదురా, ఒకసారి మాట్లాడి చూడరా. నువ్వెందుకు ఇలా కంగారు పడతావు, నువ్వేం టెన్షన్ పడకు, ఇవన్నీ మాకు మామూలే, నేను చూసుకుంటాను కదా. ఓకేనా బాలా, ఎవరు డబ్బులు ఇచ్చారంట, కొంచెం చూసుకో. అలాగే ఉంటాను రా. సీఎం గారు స్ప్రోలోకి వచ్చారు, రండి సార్, ప్లీజ్ కమ్ మేడం. నానా, నానా, చెప్పు నాన్నా. నువ్వు సీఎం, సీఎం కావాలరా? నేనా? నానా, నానా, డాక్టర్, నానా, నానా, మన ప్రియతమ నేత సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మధ్యాహ్నం 1:30 మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రాణాలు కోల్పోయారు. సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు. అర్జున్ చెప్పానా? ఎంత? ఓ 500 crore దాకా ఉంటుంది. 200 అడిగి బ్యాలెన్స్ మనం చూసుకో. ఓకే. మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ ఐల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ. అంత అయిపోయింది కదమ్మా. ఏం లేదురా, నీ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీ నాన్న నా దగ్గర 50 crore క్యాష్, తర్వాత 100 ఎకరాల కొబ్బరి తోట, పంట పొలం ఇవన్నీ ఉంచాడు. ఎందుకు మాయా నాకు ఇప్పుడు ఏమని చెప్తున్నారు? అరే, నీకు చెప్పడం నా బాధ్యత కదరా. నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు, అమెరికా వెళ్ళిపోతావు, ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్ళొచ్చని చెప్తున్నాను. అరే, ఊరుకో ఊరుకో ఊరుకో. మీ నాన్నను గుర్తు చేస్తాను కాదరా, ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మశాంతి ఇస్తుంది, నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది. అందుకనే చెప్తున్నాను, మరేం కాదు. మరి వస్తాను. మీ నాన్న డైరీ 1500 crore మీ మావయ్యకి ఆయన ఇచ్చింది. నీకు డబ్బిచ్చిన ఎవరు కరెక్ట్ మనిషి కాదురా. వాళ్ళు నీకు డబ్బు ఇచ్చింది కూడా ఆ ధనుకి భయపడి. $20,000 అమ్మా, నా దగ్గర 20,000 crore ఉన్నాయా? అంత కరప్ట్ అమ్మా నాన్న? నాన్న ఒక్కడే కాదురా, ఈ వ్యవస్థ అంత కరప్ట్ అయిపోయింది, అందులో ఆయన ఒక పావు.
ఎత్తులు వేశారు, ఆట ఆడారు, కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు. ఆయన పదవిలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది. దొంగల్ని క్రియేట్ చేశారు. ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని, వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని, ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. అసలు పెద్దని తెలుసమ్మా ఇవన్నీ? తెలుసుగాని పట్టదురా. ఆయనకి అహం, కులం పిచ్చి. ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి, అంతే. అది ఎలా చేస్తున్నారనేది ఆయనకనవసరం. ఆయన తమ్ముడిని చంపించింది ధను అని తెలిసినా కూడా ఊరుకుంటారు, కానీ వేరే ఎవరిని సీఎం కానీయడు. నిన్ను తప్ప. నీక ఛాన్స్ ఉందిరా, ఆయన కొడుక్గా నీక ఛాన్స్ ఉంది, అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడతాను మీ పెద్దనాన్నతో. నువ్వు సీఎం అవురా. ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు, నువ్వు చేయి. చూడు, అవినీతిని అంతం చేద్దామని, కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు ఆయన రాసుకున్నారు అనుకున్నారు, కానీ ఏం చేయలేకపోయారు. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న హోపేరా వాళ్ళకి, ప్లీజ్. ఆ రోజు నాకు నిజంగా సిగ్గేసిన రోజు. ఏదో చిన్న పంపుకాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దానికి యుద్ధంగా మారింది. ఆవేశంతో రెచ్చిపోయిన పెద్ద ఆయన ఆ ఊరు ఊరంతా తగలబెట్టించాడు. ఏదో కాంప్రమైజ్ చేసే పెద్ద ఆయన. కాంప్రమైజా? నువ్వు సీఎం ఇవ్వరా? ఆ మాట అంటే నీకు సిగ్గులేదు? సంతోషించాలే. స్టాఫ్ని, ప్రెస్ని, సెక్యూరిటీని అందరిని తీసుకెళ్ళిపో. పెద్ద ఆయన, ప్రభుత్వానికి ఇది ఒక మచ్చ అవుతుంది. ప్రజలు మనల్ని క్షమించరు. అట్లాగే తలంచు కూర్చో. వాళ్ళు బాగా బలిసిపోయినారు, రేపు నీ పెళ్ళం మీద కూడా చేయేస్తారు. రే, నీ బలగంతో చెప్పు, ఆ ధనంజయ గారిని సీఎం చేసేస్తాను. ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట, ఒక్క చిన్న సైగ చేసినా ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణ హోమం జరిగేది కాదేమో, కానీ ధైర్యం చాలేదు. పెద్ద ఆయన కోపం తట్టుకోలేమన్న భయం. 1,000 కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే 1 సంవత్సరంలో 1,00,000 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, కానీ చేసేవాళ్ళెవరు? రాజకీయం అంటే డబ్బు, బంధుత్వాలు కొనడం, అమ్ముడుపోవడం. ధనుంజయ్ డిప్యూటీ కలుస్తున్నారు, నా భార్య తమ్ముడు కూడా. 30 ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్ద ఆయన నవ్వూరుకున్నాడు. ధనుగాడు సీఎమ్మా? 30 ఏళ్ళు, 3 రేప్ కేసులు, డిగ్రీ లేదు, తాగుడు, తిరుగుడు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్, ప్రజలన్న, ప్రజాస్వామ్యం అన్న అర్థం తెలియని లోఫర్. వీడు సీఎం క్యాండిడేట్. నా అర్జున్ ఉంటే బాగుండేమో. నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు? 3 రోజుల కిందట బాబు. 3 రోజుల క్రితం? ఓ పంచే, ముందు తొందరగా ఇంటికి పోని, త్వరగా. అలాగే బాబు. అర్జున్ బాబు, ఏంటి? ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం 20 లక్షలు తీసుకున్నాను బాబు. సారీ బాబు, మెల్లగా తీర్చేస్తాను బాబు. సారీ ఎందుకు లే రాజన్, కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు. పర్లేదు, బాగా చదివించు. థ్యాంక్ యూ బాబు. త్వరగా కొని. హలో. అలీ, నేను అర్జున్ని, సీఎం గారు అబ్బాయిని. సార్ అలీ, నీ డబ్బులు దొరుకుతుంది సార్. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. నిజం సార్? యా, రేపు మార్నింగ్ వచ్చి కనపడు సార్. నా సార్, సార్ వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్,
మాదేవయ్య గారు, ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగు జరగదు. మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు. మరి రాష్ట్రంలో నిమ్న వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి? అయినా మీకెందుకంత కులపిచ్చి? చూడు రాణమ్మా, ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇడి కులపోడు అన్నారు. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు. కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి, చాకరి చేసేవాడు చాకరి చేయాలి. అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయ్కి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వేరెవ్వరికి ఉండదంటారా? ఉండదండి, అది మా కుటుంబ జన్మ హక్కు. రాణి, వాట్ యూ థింక్? ఛీ, నా అభిప్రాయం కూడా అదే. వార్తలే కాదు, అభిప్రాయాలు ఉంటాయి. వాచ్ వి న్యూస్. మునుస్వామి ఎక్కడ కనుక్కో? ఏంట్రా? ఏం లేదు మాయా, 10 రోజులు అమెరికాకి వెళ్తున్నాను. డబ్బది కొంచెం కావాలి. ఆ కొబ్బరి తోడు కూడా అమ్మేసిండు. ఏంటి, ఏమైనా కంపెనీ పెట్టబోతున్నావా? అలాంటిది మాయా, కొంచెం క్యాష్ అర్జెంట్. నో ప్రాబ్లం, 2-3 రోజులు అరేంజ్ చేస్తా. ఇలాగే ఇలాగే ఒకసారి అర్జున్, నేను రద్దాను. ఏంట్రా తొందర, నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా? లేదురా, కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్. నీ ఎలక్షన్స్ ఎప్పుడు? నాకు ఎలక్షన్ ఏంట్రా, ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది, 2 వీక్స్లో ఉంటుంది. ఓకేరా, కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో శ్రీకాంత్ గారా? అర్జున్ ప్రసాద్ గారా? సార్, మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు. కొంచెం అర్జున్. అంతా క్యాష్ అండి సార్? అవునండి, మొత్తం క్యాష్గా ట్రాన్స్ఫర్. అర్జున్, ల్యాండ్ బదులు క్యాష్ కావాలి. ఓకే సార్. కొంచెం అర్జున్. హలో వెంచలే గారు అండి? అంతా క్యాష్ అనా? మన లోపల ఇచ్చేస్తా. అమ్మా అమ్మా, నేను అమెరికాకి వెళ్ళట్లేదు. అంతేనా? అంతే. కసితో ఆవేశంతో ఏమన్నా? అమ్మా, నాకు అవి తెలియదు, కానీ నాన్న అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా. అప్పుడైనా ఈ ప్రజలు నాన్నని క్షమిస్తారమ్మా. క్షమిస్తారా? నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు. ఏంటిది, ఇది నీ డబ్బేగా? సార్, 10 రూపాయల కోసం ఆర్డర్ చేసుకుంటున్నారు సార్. అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో 10 కోట్లు తిరిగి ఇచ్చారు సార్. నా ప్రాణం మీ సార్. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష, ఎన్ని పడ్డాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అట్టవైన వెదవులకి లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్. ఆఖరికి మీ నాన్నగారు కూడా సార్. మన సమాజంలో నిజాయితీ గల వాళ్ళు లేరు సార్. ఉన్నదంతా జంతువులే, వేటాడుతున్నారు, పీక్కు తింటున్నారు. మనం మారుద్దామా? ప్రయత్నిద్దాం పోని. అలీ, మన గవర్నమెంట్లో ఎవరు అలాంటి వాళ్ళు? ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్, గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి, అది 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు సార్. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్. అలీ, నువ్వు నా దగ్గర పనిచేస్తావా? సార్, ట్యాంక్ బండ్లో దూకమన్నా దూకుతాను సార్. నా ప్రాణం మీదే. ఏం పని సార్? అలీ, నేను సీఎం అవుదాం అనుకుంటున్నా. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ, నా సెక్రటరీ. ఇది ఎవరికి తెలియకూడదు. వాటర్ తాగుతావా? చాలా పెద్ద న్యూస్. నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కానీ దిస్ ఇస్ టూ గుడ్. నా బాస్ గారు చుట్టూ పీక్కునే చచ్చిపోతాడు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. చూడమ్మా, నీ పేరేంటన్నా? రత్న. రత్న ప్రభా. చూడు రత్న, ఈ న్యూస్ పబ్లిక్ కాదు. ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలా? కుదరదు. అసలు సైలెంట్ గా ఉండడం మా బ్లడ్ లోనే లేదు. అది కాదు రత్న, నీకు ఎంత కావాలో చెప్తే. రత్న ప్రభని కొంటారా? నేను మీడియాలో పనిచేస్తున్నాను, పాలిటిక్స్ కాదు. పోనీ గిఫ్ట్ అనుకో. చూడు,
ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు. జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో, రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో. నీకేం కావాలో చెప్పు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న, చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్. అయితే అయితేనా? అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు నాకు సహకరించాలా లేదా? నాకేంటి, నాకేంటి అర్జున్, ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి? మాకు డైలాగ్స్ వచ్చలే. ఓకే, జోక్స్ అపార్ట్, నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరిగిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పందైనా నాకు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకే కాదు, ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. ఏయ్, కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది. సరే సరే, టెన్షన్ పడకు, నేను ఒక ఐడియా చెప్తా. మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం, ప్రొవైడెడ్ ఇద్దరికి ఓకే అయితే. అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట. పడ్డావంటే పెళ్ళి, లేకపోతే? లేకపోతే 50 crores ఇవ్వాలి. పెద్ద దగ్గర సెటిల్ చేసేద్దాం. చూడు రత్న, ఒక 5 లక్షలు ఇస్తాం. నేను సీఎంతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. చెప్ అర్జున్. హే, ఫీల్ అవ్వకు, నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు. 50 crores ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. నాకు 3 పోర్టుపోలేలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు, ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే, నాకు కావాల్సిందే అడిగాను, తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి, బాగా తయారయ్యో? గుడికెళ్ళొచ్చాను. బొట్టు అలి, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరును అర్చన చేయించాను, నీ గోత్రం తెలీదు, ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగా ఉన్నాయి నీ కాళ్ళు, హృతిక్ రోషన్ టైప్లో. ఎప్పుడో బస్సు ఎక్కడాలు, గుర్దులో తిరగడాలు లాంటివి ఉండవు కదా. అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలీదేమో. రాత నా కాళ్ళు కూడా బాగుంటాయి, అంటే ఇప్పుడు చూడలేవనుకో, కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా. ఇప్పటికి నడుమే సూపర్. అసలు నోర్మయ్యవా? అయ్యో, ఏమి నవ్వో, ముత్యాలే. 3 పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా. 1,000 కోట్లు క్యాష్, ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫామ్ చేయాలి. ఇవన్నీ మామూలే కదా ముని స్వామి, ప్రత్యేక చెప్పాలేంటి? అటు సీఎం అవుతున్నాడు, 10 కాలాల పాటు అటు సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు, లేవరా? కంగ్రాచులేషన్స్ ధనంజయ. సార్, ఇక్కడ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు. హే అర్జున్, నేను రానా? నో. నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు, కొంచెం కేర్ఫుల్గా ఉండమను. అలాగే మేడం, అలాగే. నీకెలా తెలుసు బాస్? లంగోటియార్. మరి సార్ అంటున్నావు? అమ్మా, నాకున్నది ఒకటే బ్రెయిన్, ప్లీజ్. ఏం లేదయ్యా, పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు, ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను. జస్ట్ లంచ్ మీటింగ్, రాజకీయాలు ఏం మాట్లాడలేదే.
అని పిలుద్దాం సార్. ఏంటి కోపం వస్తే నోరు జారుతుందేమో, అసలు ఎఫ్ఎం పిల్ల. హలో రా. ధనంజయ్ సీఎంగా ఓకేనా సార్? మీకు చెప్పండి సార్. ఆయనకి ఎంత తక్కువయ్యా, యువకుడు, జోష్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, మా సపోర్ట్ ఈయనకి. మా రత్న ఎలా ఉంది? అమ్మా అమ్మా తెలుపండి. ఆగు, వస్తున్నా. అలా లేదే, చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఎవర్రా మీరు? మా అమ్మ గుద్దు గుద్దితే ఎగిరిపోతారు, వెళ్ళండి. పో, ఆగమంటుంటే. ఒరేయ్ ఎవర్రా మీరు? అరే అలా దూరం పారిపోతారేంటి? అమ్మా సిగ్గులేదా నీకు? పద కూర్చో. ఎవడే వాడు, ఎవడే వాడు నీకు చెప్పును. చూసారా చూసారా చూసారా, ఎవరితోనో పట్ట పగలు కార్లో వచ్చింది, వాడు ఎవడని అడుగుతుంటే చెప్పడం లేదు. తల్లికి మర్యాద ఇదేనా? మీరు అందరూ వింటున్నారా? చూస్తున్నారు. కొంచెం లోపు ఆయనే పట్టుకుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవా? బొత్తిగా తల్లంటే దీనికి అసలు మర్యాదే లేదు. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే. సీఎం కొడుకమ్మ వాడు నా ఫ్రెండ్. ఇదిగోరా క్యాష్, ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది. కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను, నేనే తీసుకుంటాను. పక్కనే మనకు కొంచెం ఉందిలే. ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా? ఏమైనా హెల్ప్ కావాల్స్తే చెప్పు. సరేనా? చెప్తలేమ్మా, కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా మన దనుగాడికి లైన్ క్లియర్ అయినట్టేగా. దాదాపు అయిపోయినట్టే, కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది. ఎవరు మాయా? మన డిప్యూటీ హోమ్, వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లం ఉంది. చెక్ పెట్టేస్తాంలే. ఇంకా పదలు అవుటేగా. అంతేగా, తోగాడించారు. రే ధను కాల్ చేస్తాడు, ఇవాళ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు, నేను రమ్మన్నాడు. ఎందుకులే మాయా, నేను రానులే, నాకు పెద్ద మూడ్ లేదు, అమ్మ కూడా ఒకతే ఉంది. తెలుసులేరా, చెప్పమన్నాడు చెప్పాను, పోనీ ట్రై చేయి, నీకు కాస్త రిలాక్సింగ్ ఉంటుందిగా. ఎవరెవరు వస్తున్నారు మామయ్య? పార్టీ మనుషులు, సపోర్టర్స్, ఫ్రెండ్స్ అందరూ. సరే మరి నేను బయలుదేరుతున్నాను. సరే మామయ్య. మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు, కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే, ఈ క్యాష్ చేరుతా, వస్తాను. అలాగే మామయ్య. ఆ అమ్మాయి ఏం చెప్పింది? అదే పార్టీలో నీ చెవిలో ఏదో చెప్పింది కదా. రూమ్కి వస్తావా, కంపెనీ ఇస్తానంది. మరి తిట్టకుండా వచ్చేసావేంటి? అది నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా. నా ఇష్టం, నాకు అమ్మాయి కంపెనీ కావాలి, నీకేంటి ప్రాబ్లం? ప్రతిదీ జోక్లా ఉందా నీకు? అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిస్తే ఏమవుతుంది తెలుసా? చంపేస్తారు మనల్ని. ఒక్క చిన్న మిస్టేక్, ఒక్క చిన్న మిస్టేక్ చాలు, పీకలు తెగిపోతాయి. అంత క్రిమినల్స్ వాళ్ళు. జస్ట్ 10 రోజులు ఉంది నాకు, ప్రతిదానికి తోకలా వెళ్ళాడుతావు. ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు. ఎందుకు చేయాలి, ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వేమైనా మహాత్ముడివా? నువ్వేం గొప్ప పని చేస్తున్నావు? సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు. నీ నాన్న సంపాదించింది సరిపోలేదు, మళ్ళీ పదవి కావాలి, మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్, అంతే కదా? సంపాదించాడు, దాచుకున్నాడని మాత్రం గుర్తుంది, అంతేగానే చనిపోయాడు, చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు. చరిత్ర ఆయన క్షమించదు, ప్రజలు కూడా ఆయన క్షమించరు. అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం, అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు. నేను అంత దుర్మార్గుడిని కాదు. కూర్చో. అలీ సార్, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ 42 మంది పెద్ద నాయకులు సార్, తేరుగుతాస్. అది కాకుండా 30 మంది ధనుకులు, వాళ్ళని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ ఉన్న 53 ఈ లిస్ట్, అందులో ఈ 14 మంది మాత్రం డెప్యూటీకి, హోమ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ 53 మంది మన సైడ్ రావాలి. సార్ వాళ్ళందరి చరిత్రలు నాకు తెలుసు సార్, అందరూ డబ్బులు క్యాండిడేట్లే, నాకు వదిలేదు. కానీ ప్రాబ్లం అవుతుంది అది, ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతాయి. ఏమి సార్, మీ పేరు బయటికి రాకుండా నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. నా పేరు రాకుండా ఎలా చేస్తాం సార్?
వాళ్ళు పొలిటీషియన్ సార్, డబ్బులు వచ్చాయా లేదా అన్నది ముఖ్యం. ఎలా వచ్చాయి అన్నది వాళ్ళు అడగరు. ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారుగా అప్పుడు. ఓట్ల కోసం అన్నాను అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, డొంక తగలుద్ది. నువ్వు ఒక పని చెయ్యి సార్, నాకు 53 మంది చరిత్రలు కావాలి సాయంత్రం కల్లా. ష్యూర్ సార్. అర్జున్, నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకుని రానా? అలి సార్, ఇంకోటి చెప్పండి. నాకు ఈ హాల్లో పెద్ద 8x4 ఫోటో కావాలి నాన్నగారు. ఓకే సార్. ఓకే రైట్ సార్. ఆల్రైట్ అర్జున్, అర్జున్ ప్లీజ్ నువ్వు కోపంగా ఉండకు. నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. సరే చూడు సార్. అయితే నవ్వు, నవ్వు. నవ్వాడా? షూరా? పదా. నువ్వు చూసావా? సారీ అండి, ఇంత హడావుడిగా పిలిచాను. ఏం లేదండి, నాన్నగారు 11వ రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను. సరే అండి, మీ గురించి డైరీలో రాసుకున్నారండి. ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతి అని, ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవారంట. అమ్మ కూడా అలానే చెప్పింది. అలి సార్ తీసుకోండి. ఏంటి డబ్బు? 2 కోట్లు. ఎవరికి? మీకు. ఎందుకు? నాన్నగారి కోసం. చిటపట స్వార్థమే రగిలిన సంజీవయ్య అమరే శ్మశానమే ఇది మన భారతం. సంజీవయ్య అమరే. సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు 4 కోట్లు ఇమ్మన్నారు, కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇంకో 10 రోజుల్లో మీ డబ్బు మీకు పంపించేస్తా, మీరు హ్యాపీగా ఉండండి. ఇది మన భారతం. సంజీవయ్య అమరే, సంజీవయ్య అమరే. సార్ ఒక విషయం, నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి తెలియనియ్యా? నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు. మహానుభావుడు కడుపులు పుట్టాడు. సంజీవయ్య అమర్రాహే, సంజీవయ్య అమర్రాహే. మనం అడిగితే ఓటేస్తాడా? ప్రాణమేనేస్తాడు. ఎవరికి చెప్పడుగా? ప్రాణం పోయినా చెప్పడు. వర్కౌట్ అవుతుందా? 100% సీఎం గారు. ఇంకో ఎమ్మెల్యే నేసేద్దాం. ఆ క్లాస్ ఉంది, ఫస్ట్ ఏదన్నా తిందాం. ఓకే పదండి. అర్జునా డెప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి, అందుకే అలా పిలిచాను. కావాలంటే ఇంక 2 సార్లు కూడా పిలుస్తాను, ఎందుకంటే రేపు ధనుష్ సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా. పదవుల గురించి వదిలేండి సార్, ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, ఇది ఫ్యాక్ట్. నాకు మీ మీద అభిమానం ఉందండి, దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం. మీరు నాకు ఒక పని చేయాలి, మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. పర్లేదు తీసుకోండి, ఒకసారి వెళ్ళి చూసుకోండి. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది, చెప్పండి.
రాజమ్మా. ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట? ఏంటి, రండి లోపల రండి. రారా, కూర్చోండి, కూర్చోరా. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దయినా మీరు నాకు మాట ఇవ్వాలి. బాగాలేదానివే, అడుగు. మాట తప్పకూడదు రాజమ్మా. బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డను ఎంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను, అడుగు. పెద్ద ఆయన, మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. పాటించా. అయినా నువ్వేంట్రా, అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు, సడన్గా ఇదేంటి? రై కుర్రవెదవా, అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా? ఆ ధనుగడు అసలే తిక్క సన్నాసి, అని నేను చంపేస్తాను చంపేస్తాడరా? ఇప్పుడు అక్కడికి ఏం సంబంధం చెప్తావు? చెప్పరా, చెప్పు. ఎప్పటికీ వారు ఇండివిజువల్గా డిసిషన్ తీసేసుకోవడమే. రాజమ్మా, తెల్లారితే పార్టీ మీటింగ్. ఆ ధను గారిని యునానిమస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అన్న సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టమమ్మా, నా చేయి దాటిపోయింది, వదిలే. మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ? చేయగలిగే పని అయితే ఎందుకు చేయనమ్మా? పైగా మాటిస్తుని చెప్పాను కదా కష్టమమ్మా, నా చేతుల్లో ఏం లేదు. మీ గ్రూప్ ఎమ్మెల్యేని ఓట్ చేద్దని చెప్పండి, మీరు మాత్రం న్యూట్రల్ గా ఉండండి. అవతలు యునానిమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా? ఒకవేళ వస్తే? ఆ వస్తే అర్థమైందిరా, అర్థమైంది. ఎందుకు చేశావురా, ఎందుకు చేశావు? పెద్దన్న, ఈ రాష్ట్ర ప్రజలకి ధనుగాడిని సీఎంగా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు. అందుకని ఇలా ఎందుకు చేయాలి? ఇలానే చేయాలి, ఇప్పుడే జరగాలి. పెద్దన్న, ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్, మాటిచ్చారు నిలబెట్టుకోండి. ఇప్పుడు మన ఎజెండాలో తర్వాత అంశం మన పార్టీ నాయకుణ్ణి, అదే కాబోయే సీఎం ఎన్నుకోవడం. అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ధనుంజయ. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్? ఏయ్, తాగొచ్చారా మీటింగ్కి? తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో క్యాండిడేట్ ఎవరున్నారు? మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా? వీల్లే సార్, ఇప్పటి వరకు సంజీవయ్య గారే మా సీఎం, ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం. కూర్చోండ్రా. ఇది ఏమైనా మీటింగ్ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? గొడవ కాదండి, మాకు ఎలక్షన్ కావాలి, అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి, సీఎం అర్జున్ ప్రసాద్. అవునండి, మాకు ఎలక్షన్స్ కావాలి, అర్జున్ గారిని పోటీ చేయాలి. సంజీవ్ గారు దేవుడు సార్, ఆయన మీకు తమ్ముడు,
ఈ ధనంజయ్కి చిన్నాన్న. ఈయన గారు 18 ఏళ్లకే మర్డర్ చేసి జైల్లో కూర్చుంటే బయటకు తీసుకొచ్చి పదవి ఇచ్చారు, మర్చిపోయారా? మాకు ఆయన దేవుడు సార్. మేము బతుకుండగా ఈ అన్యాయాన్ని మేము సహించలేము. ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం. అప్పుడు ఆ మునిస్వామి సీఎం అయి కూర్చుంటాడు. ఏంట్రా మాట్లాడతావు? నీకు ఎంత కావాలో వచ్చి పట్టుకెళ్ళు. డబ్బుల గురించి మాట్లాడకండి సార్, మాకందరికి నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఏం ఢోకా లేదు. ఎందుకు ఎమోషనల్గా గోల్ చేస్తారు? ఎందుకు అరుస్తారు? ఎందుకు ఊరికే కేకలు పెడతారు? పిచ్చి కిందా అర్జున్ గారు సీఎం అంటే బచ్చగాడు. కాల్స్తే పిలిపిస్తాను, మాట్లాడండి. పిలిపించండి. రేపా మోప అమెరికా వెళ్ళిపోయాడు. అడిగి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా మేమంతా ఒకటి, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు రాజకీయాలు పెడతారు? ఒకసారి పిలిపించండి. పిలిపించి మోయా, రెచ్చిపోయే వీళ్ళందరికీ వాడే సమాధానం చెప్తాడు. రేపు స్టేట్ కి నేనే కాబోయే సీఎం అని వాడి నోటి అని చెప్పిస్తాను. 3000 ఉన్నాయి. ఇదిగో. ఏంటి లోపల ఏం జరుగుతుందో చెప్పు. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి. పర్వాలేదు చెప్పు. లోపల గలాట జరుగుతుంది. ఏ ఫ్లాషింగ్ న్యూస్, అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్లీ. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు, కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు, ప్రజలు, ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది. కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎంఓ, హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు, కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు, ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్. తమ్ముడు పిలిపించమన్నారు కదా, చెప్ అర్జున్. రేపు ఈ స్టేట్ కాబోయే సీఎం ఈ ధనుంజయ సంగతి చెప్పు. అర్థం ఎలా చెప్పి వీళ్ళందరికీ వెళ్ళు. నాకన్నా మా అమ్మకన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవయ్య గారు. ఎన్నో వాటుపోట్లు తిని 13 ఏళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన. మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు. అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా? పోయి 10 రోజులైనా కాలేదు, అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు, గొడవలు. ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత? ఆయన ఆశయాలు, కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? సంజీవయ్య అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులిద్దరు, మా అమ్మ, మా నాన్న. వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక, జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక, మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక. నేను సీఎం అవ్వాలని. సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత, అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి, ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి. నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను. ఆయన కోసం, ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు దిద్దుతాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను. అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భావించిన ధనుంజయ్కి షాక్ తగిలింది. ఆఖరి నిమిషంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్, అర్జున్ ప్రసాద్, అర్జున్ ప్రసాద్, అర్జున్ ప్రసాద్, గంట క్రితం తగ్గ ఎవరికీ తెలియని, ఎవరు ఊహించని ఈ పేరు, ఈ
ఈరోజు రాష్ట్ర మద్దటా మారుమోగిపోతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ నాయుడు తెలుసుకుందాం. యా రాజు, నా అభిప్రాయం అయితే అర్జున్ ప్రసాద్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ ద సీఎం పోస్ట్. ఏమంటావురా? అసలు ఏం చూసి చెప్తున్నావు రాణి నువ్వు? అర్జున్ ప్రసాద్ సీఎం అవుతాడని ఏముండాలిరా? 28 వయసు, 25 అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందాడు. ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ 500 కంపెనీకి సీఈఓగా చేస్తున్నాడు. అన్నిటికంటే మించి సంజీవయ్య గారి కుమారుడు, అదే పెద్ద క్వాలిటీ. ఇతను నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు, అఫ్ కోర్స్ అది పూర్తి కాలేదనుకో. 21 పీపుల్స్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు. 26 ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు. అఫ్ కోర్స్ 18 అతని పైన మర్డర్ కేసులున్నాయి, అనేక స్కామ్లలో కూడా ఇరుక్కున్నాడు. అంటే స్కామ్లో మర్డర్లు మారుబంగాలు చేయని ఒక్క పొలిటీషియన్ చూపించు. అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా? అసలు నీ గొడవ ఎందుకు రాని? ఎవరు లేకుండా గవర్నర్ రోల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం. నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే, నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్. ఈ పార్టీ ఉద్భవించిన 35 ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుణ్ణి ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ లీడరు, ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్. అర్జున్, ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఆఖరి కోరిక సంజీవయ్య గారు, ఆఖరి కోరిక నీకు అర్థమవుతుందరా? ఏం చేసావు? ఏం కావాలరా నీకు? డబ్బుల, ఆస్తుల, పవర, అమ్మాయిల, ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా. ఎన్నాళ్ళ కలర మొత్తం పోయింది. ఎందుకు చేసావురా? నీకేం ద్రోహం చేశాను నేను? రే, నాకు డబ్బు ఆస్తి ఇవే ముద్ర, మన నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను. అర్థం చేసుకో, అర్థం చేసుకో. అదరు పెట్టేశాడండి. హలో. హలో, నేను అర్జున్ అండి. ఎవరు? సీఎం క్యాండిడేట్ అర్జున. అవును సార్. కంగ్రాచులేషన్ సార్. ఏం లేదు సార్, ఒక చిన్న విషయం చెప్దామని. చెప్పమ్మా. మీ పోర్ట్ఫోలియోలు 1,000 నేను అరేంజ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. విల్ మీట్ సూన్. వీడు సామాన్యుడు కాదయ్యా, వీళ్ళో ఏదో ఉంది. దేశాన్ని మార్చిన మార్చేస్తాడు. అర్జున్! నేను రానా? వద్దులేమ్మా, దానికే మీ అవసరం ఉంది, ఇక్కడే ఉండండి. రే, టీషర్ట్లు, జీన్స్లు తొడుక్కుని పిజ్జాలు, బర్గర్లు తిన్నంత తేలిక కాదురా రాజకీయం అంటే. అనుభవం మీద చెప్తున్నాను, చూసుకో. మావయ్య, నాకు మీ అంత అనుభవం లేదు, కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం, అమ్ముడుపోవడం. ఆ జీన్స్ వేసుకుని ఏం చెప్పక్కర్లేదు. చిన్న చెడ్డీలు వేసుకుని 5వ తరగతి పిల్లడు కూడా చెప్తాడు. మీరు జాగ్రత్త. రై, కూర్చోవేయండి, కూర్చో. పర్లేదు. సీఎం అయ్యావు, ఏం తెలుసురా, ఏం చేస్తా? అవినీతి నిర్మూలిస్తా, కుల వ్యవస్థ నాశనం చేస్తా. అవినీతి నిర్మూలన, కుల వ్యవస్థ నాశనం. చూడు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివిరా, సీఎంవి. అవినీతి నిర్మూలన కామెడీ కాదు. 60 మీ పాలిటీషియన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్ద, నేను యాక్షన్ చేసి చూపిస్తా. ఏం మారుస్తావేమో కానీ
మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక. పరువు మన ఫ్యామిలీకి. ఏదో అడిగావు కదా అని సీఎం ఉంది చేశా. కొమ్ములు రానివ్వాక ఆ ధనుగాన్ని ప్రొటెక్ట్ చేయి. ఆడు మన ఫ్యామిలీ మెంబరే. అలాగే పెద్దనాన్న, నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా, వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి. ఆర్భాటాలకు అట్టహాసానికి దూరంగా నిరాడంబరంగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రజాధనం వృధా చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఇలా బీపీ పెంచుకొని అద్దాలు పాల్గొడితే ఆడంతం చూడలేవు. ఒక్కసారి నేను చెప్పేది కూల్ గా ఆలోచించు. ఏంటిది? నువ్వు అర్జున్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్, వాడికి రక్షణ ఇస్తూనే ప్రాణాలు తీసేయచ్చు. పెద్ద అయితే చెప్పు, పని జరిగిపోద్ది. పెద్దయినా అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా? చిన్నమ్మ, అది మా అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి. ఇది నీ చేతుల్లో పని. ఏమీ లేదు పిన్నమ్మ, అర్జున్ ప్రసాద్ క్యాబినెట్లో నేను హోమ్ మినిస్టర్గా ఉండాలి. అది ఆల్రెడీ పెద్దయినా మీరు వెంకట్ నాయుడు గారికి. వెంకట్ నాయుడు గారికి ఆల్రెడీ పెద్ద అని మాట ఇచ్చేశారు, ఆయనకి గనుల శాఖ ఇస్తున్నారు. హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించి చిన్నమ్మ. పెద్దయినా మీరైనా చెప్పండి. చిన్నమ్మ, నువ్వు మాట ఇచ్చేసావంతే. భర్తని పోగొట్టుకున్నాను, నోరు మెదపలేదు, కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను. ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతికి కత్తిచ్చినట్టే. మాకు అన్యాయం చేయొద్దు. వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగమను, మీకు దండం పెడతాను. పెద్ద నీకు ఇది అక్కర్లేదు. పెద్ద నా ధనంజయ్ హోమ్ ఓకే. ప్రధానం అర్జున్ ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. హలో. హలో సార్. కీప్ ఇట్ దే. మేమంతా మీ నాన్నగారు స్టాఫ్. ఐఎమ్ శర్మ, చీఫ్ సెక్రటరీ. టిల్ యూ అపాయింట్ సంబడీ ఎల్స్. థ్యాంక్ యూ ఫర్ నౌ. మీరందరూ మీ సేమ్ పొజిషన్స్లో కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ సార్. బై ద వే, దిస్ ఇస్ అలీ, దిస్ ఇస్ రత్న. ఫ్రెండ్స్ అనుకోండి, ఏమని అనుకోండి. పర్సనల్ అన్నమాట. సార్, పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి. వీళ్ళేం బ్రోకర్స్ కాదు, నా ఫ్రెండ్స్ అంతే. ఇట్స్ ఓకే. నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే వీళ్ళతో చెప్పొచ్చు.
పాలసీల గురించి ఏమన్నా? అవినీతి నిర్మూలన, సింగిల్ పాయింట్ అజెండా, అంతే అండి, ఇంకేం లేదు. ఓకే, ఆల్రైట్ జెంట్లమెన్, లెట్స్ బ్రేక్. శర్మ గారు, ఉమేష్ గారు, మీరు నాతో రండి. ఓకే సార్. ఓకే సార్. శర్మ గారు సార్, నాకు 500 మంది ఆనెస్ట్ హై క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి. 1 సంవత్సరం నాకింత పనిచేయడానికి, నెలకు 500,000 జీతం. కానీ ఒకటి, 1 రూపాయి ఎక్కువ ఆశించకూడదు. పాసిబుల్? 500 మంది నిజాయితీ పనులు కష్టం సార్. నెలకు 500,000 జీతం అంటే కోట్లతో డీలింగ్ అయి ఉంటుంది. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు 500,000 ఆపలేదు సార్. శర్మ గారు, నాకు ఈ రాష్ట్రంలో, ఎంటైర్ స్టేట్లో 500 మంది నిజాయితీ పనులు దొరకరా? అలా చెప్పడానికి మీకు సిగ్గా లేదా? ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. ఎవడో ఓనమాలు తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు చాకాలు చేయాలా సార్? దొరకరు సార్. సారీ, ఫ్రాంక్గా మాట్లాడండి. పర్లేదు, నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం. మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్. ప్రజలు నవ్వుతున్నారు. 60 ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నారు అదే సార్. జోక్ అయిపోయారు. మీ డ్రెస్సింగ్, మీరు మాట్లాడే విధానం, మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ఠ. మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్. ఐఎమ్ సారీ. ఎవరు శర్మ గారు, నన్ను చూసినామంది? అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు 200 మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని 2000 మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను. వాటికి కావాల్సిన స్పెషల్ కోడ్స్, చట్ట సవరణలు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. గోల్ ఏంటంటే, కేవలం 1 ఇయర్లో ఈ శాఖ 100,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగిస్తుంది. అది నా టార్గెట్. మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు, పేపర్లో చదువుతారు. నెక్స్ట్ ఫేజ్, ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ. ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు. సింపుల్, అంతే. వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతానని మాత్రం అనుకోవద్దు. మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో మన టార్గెట్ 80,000 కోట్లు. టైం వేస్ట్ చేయకుండా పనులు. ఏసీబీని 2000 మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. సీఎం గారు, రేపటికల్లా 500 మంది హానెస్ట్ పీపుల్ రిక్రూట్ చేస్తాను. దొరకరన్నారు సార్? మీలాంటి వాళ్ళు కూడా దొరకరనుకున్నాం, కానీ దొరకారు కదా. నా 30 ఏళ్ల సర్వీసులో సంపాదించడం ఎంత అంటే, కొడుకుల కొడుకుల మనవాళ్ళ కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్. మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది. సార్, మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్. సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్. ఓకే, వన్ మోర్ థింగ్ సార్. మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్. ఎవరు? ధనుంజయ్ గారు సార్. వీ ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్. నన్ను ధను నేను చేయదు. తను ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్. ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్. దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి. ఆడి సంగతి తర్వాత. ఆ ఫస్ట్ 100,000 కోట్లు కలెక్ట్ చేసే వరకు, దాని తర్వాత 100,000 కోట్లు ఖర్చు పెట్టే వరకు, దెన్ ఐఎమ్ రెడీ టు డై సార్. అమ్మ తిట్టినా పర్వాలేదు, నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఒక్క మత్తు పెట్టుకో. పండగ చేసుకో. మళ్ళీ పిండాడు. ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకో. Thank you.
తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది. అయితే సీఎం ప్రాణానికేమీ అపాయం లేదని తెలిసింది. అర్జున్ రామ్, ఏం కాలేదమ్మా, కూర్చో. అయ్యో ఊరుకోమ్మా. ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఇప్పుడు ఏమైందని? హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి నా మూలనే కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమైందనమ్మా? వీళ్ళందరూ ఉన్నారుగా నన్ను కాపాడడానికి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. వెళ్ళిపోరా, ఈ దేశంలో మంచితనం అనేది చచ్చిపోయిందిరా. అందరూ రాక్షసులే, వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఇది కర్మ కాదమ్మా, ఇది నా అదృష్టం. ఏదో ఉందమ్మా ఈ పదవులు, కోపం, స్వార్థం, రాగద్వేషాలు అన్నీ పోయినాయమ్మా. చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా. అలా మాట్లాడొద్దు. ఉమ్మేస్తారా, జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకొడతారు. రాజకీయం చేయి, ఎత్తులేయి, కానీ ఇది పద్ధతి కాదు. వాడు నా నోటి దగ్గర కూళ్ళాకున్నాడు మాత్రం ఏమనలేదు. వెనకేసుకొచ్చావు, ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దన? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వదలను, వదిలే ప్రసక్తి లేదు. అండి ఏంటి, నోరు లేస్తుంది, కత్తిరిస్తా. నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా, నీ గురించి. ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు. రై, అది సామాన్యుడు కాదురా, చూస్తూ ఉరుకోడు. పదవిలో లేనప్పుడే ఆడు నిన్ను ఒక ఆట ఆడిచ్చాడు, ఇప్పుడు ఆడు సీఎం. మొదటి తప్పు, ఊరుకుంటున్నాను. రేపటికల్లా వాడి రెజిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే జైలుకి పంపిస్తాను. సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ధనంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదన్న మాట అసెంబ్లీ, ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. ఇదే సార్ మీ నాన్నగారికి వచ్చిన థ్యాంక్స్. సరే, అధ్యక్ష, కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ. దొంగసొమ్ బ్లాక్ మనీని ఇమీడియట్గా వెలిగిదీసి స్పెషల్ కోర్ట్స్లో నేరస్తులు నిలబెట్టే చట్టం, అది నా ప్రపోజల్. కూర్చోండి, కూర్చోండి, మాటేది కూర్చోండి. సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సీఎం గారు మీరు చెప్పండి. ఏసీబీ పరిధిని పెంచి స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ప్రొఫెషనల్, ప్రజాప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలోకి తీసుకొచ్చారండి మీరు. కూర్చోండి, ఏంటండి అలా గొడవ చేస్తారు, చెప్పేది వినండి కొంచెం. కూర్చోండి ప్లీజ్, టేక్ యువర్ సీట్స్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అధ్యక్ష, సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష. వీటిలో చాలా లొసుకులు ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష? అధ్యక్ష, అదేం ప్రాబ్లం అవ్వదు. విల్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రతి సంవత్సరం 100,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం, కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి 100 కోట్ల రూపాయల్లో 80 కోట్లు దొంగల పాలవుతుంది. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. కూర్చోండి, కూర్చోండి, వాటి తీసండి, కూర్చోండి. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, చేతులు కట్టుకుని కూర్చున్నాం. సిగ్గుచేటు, సిగ్గుచేటు అనే ప్రధానం ఎలా మాట్లాడారు అధ్యక్ష?
సిగ్గుచేటు అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నారు. సీఎం గారు మీరు చెప్పండి. అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా. తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేము. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హలో సార్. రావయ్య చెప్పండి సార్. ఎలా ఉంది ఫస్ట్ డే? బాగుంది సార్. బిల్ పాస్ అవుద్దంటారు సార్? ఛాన్స్ లేదయ్యా. నమస్కారం సార్. నేరం చేసిన వాడికి శిక్ష ఇద్దామంటే ఒప్పుకోవడానికి ఏంటి సార్ బల్బు వీళ్ళకి? హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు, యాసిడ్లు పోస్తారు, పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? చట్టాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం, అంతేగాని మీ సొమ్మే వాడగలేదు కదా సార్. అందుకే చెప్తున్నాను. కూర్చో. అక్కడే పొరపాటు, మన సొమ్మే పోతుంది. అవినీతి మనకే అవసరం. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో, రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా. ప్రజలు తిరగబడరా? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తా? సమాధానాలు అడిగి వినే తీరికే వరకు ఉందయ్యా. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుకొని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్? లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్. మీరు ఎప్పుడు పోతారని? ఇలా చేయండి సార్, మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్? నయా పైస ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత? చెయ్యి. మీరు నాకు నచ్చలేదు సార్. సార్ ఏమిటి, బిల్లు పాస్ అవ్వాలనుందా? అవును సార్. అయితే ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించారు. ఎవరు సార్లు చెప్పారా నీకు? మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా? నేను చెప్పినట్టు చెయ్యి, బిల్లు పాస్ అవుతుంది. సీఎం గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష, ఒక ముఖ్యమైన సవరణ. ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తున్నాం. All MLAs and people's representatives will be exempted. Please keep quiet. CM garu continue cheyandi. Manam entha neethimantulo andariki telusu kada, manaku chattalu vartinchu bagodu anduke. Now house is adjourned. Ma vavaya ipudena enduku sir asal dongalu nadesam tarvata? బాగాలేవాడివే. నువ్వు చేసిన చట్టం పౌరేమిటో నీకు ఇంకా తెలియడం లేదయా. చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నావు అనుకో, తిమింగిలాలకి ఫుడ్ దొరకదు కదా. అప్పుడు అవన్నీ వెలవెళ్ళి ఆడిపోతాయి. అవినీతికి ఆకలి ఎక్కువ, ఆకలికి ఆరాటం ఎక్కువ. కానీ మిమ్మల్ని కూడా వేసేస్తే అదో తృప్తి. మరి ఎంత తొందరపడకయ్యా, నీలో విషయం ఉందయ్యా. కాకపోతే 6 నెలల కంటే ఎక్కువ ఉండవు. ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో, నీ పని అవుట్. కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. ఆ గాంధీ డైలాగ్ భలే చెప్పావయ్యా, ఎక్కడో తగిలింది. ఏమయ్యా, ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నావు ఇందాక, మరి 2-3 ఏళ్ళు ఉండొచ్చు అంటావా? ఎక్స్ సర్వీస్మెన్ రాబర్ట్ సార్. హలో, సిట్ డౌన్ ప్లీజ్. సార్, 200 మంది. We can start our work immediately. We are tracking all cell phones. Alage bandhulu vi, snehithulu vi, anni phone lu tap chestunnam sir. We are waiting for your go ahead. Okay gentlemen, Sharma garu, you can go ahead. First a Singur gang and raid cheyandi. All the best for a better India.
థ్యాంక్ యూ. ఏంటి పట్లన్నీ అలాగే ఉన్నాయి, ఏం చూస్తున్నా మొహంగా ముద్దులాగా. ఎవరండి మా వారు లేరండి. వీటన్నిటికీ అకౌంట్స్ ఉన్నాయా చెప్పండి అమ్మా. బాధ లేదు బరువు లేదు రాజు లేడు పేద లేడు. ఈ రోజు ప్రజాధనం కౌంట్ 22,000 కోట్లు. పడుగుల కోసం సీఎం భవితను మార్చే వరలక్ష్మి గారు. సార్ హ్యాపీ బర్త్డే. మనలో ఒక్కడు సీఎం. బాధ లేదు బరువు లేదు రాజు లేడు పేద లేడు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే ప్రతి విద్యార్థికి నెలకు 500 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు మన ప్రజాధనం కౌంట్ 25,200 కోట్లకు చేరుకుంది. కలవడు కలవడు అంటారేంటండి, మీ పార్టీ కోసం నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో తెలుసా? 2 రోజుల నుంచి వెయిట్ చేస్తాను సీఎం కలవడానికి. అసలు అసలు నేను ఎవరో తెలుసా? ఎడ్యుకేషన్ మినిస్టర్ మా బావ. అడగమనవయ్యా ఎంత కావాలన్నా పడేస్తాను. అరే నా పైన రైడింగ్. రీడింగ్ బంధుత్వాన్ని బట్టి కాక ఎంత డబ్బు దొబ్బేశారు అన్న దాన్ని బట్టి. వద్దన్నా ఆ సీఎం చాలా ఖతర్నాక్ ఉన్నాడు, దండం పెడతన్నా. అన్నా ఇక్కడ వద్దు వద్దు అని ఎన్ని సార్లు చెప్పానండి. నేను అదే అనుకున్నానే, కొద్ది ఆశపడి స్కూలో మా స్కూల్లో నా పర్వంతా పోతుంది. రాష్ట్రంలో అన్ని చోట్ల ఏసీబీ తన దాడులను విస్తృతం చేసింది. అయితే ఈ దాడులకు వ్యతిరేకంగా అనేక వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. ప్రతిపక్షాల వాళ్ళని ఈ మానవ హక్కు సంఘాల వాళ్ళని ఒకటే చేతులెత్తి వేడుకుంటున్నాను, దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి. నేను మాత్రం జన్మలో ఈ సీఎంకి ఓటు వేయను. సినిమా యాక్టర్సు డాక్టర్సు కాంట్రాక్టర్సు వీళ్ళందరి మీద కూడా రైట్స్ తిరుగుతున్నాయి సార్. దే వాంట్ టు మూవ్ లీగల్లీ. లాయర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయండి. జెంటిల్మెన్ మేము అవినీతి మీద పోరాడుతున్నాం, అది మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, అది జరగకూడదు. ఈ రాష్ట్రంలో ఏసీబీ రేడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, దానికి మీకు ఏం కావాలో చెప్పండి. అంటే మీరు అనేది అంటే సీఎం గారి ఉద్దేశం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ గెలవాలి. మీరు వాదించండి కానీ ఓడిపోవాలి. హోమ్ మినిస్టర్ గారు అసలు మీరు ఈ చర్యలు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఏసీబీ వారు తమ పరిధాటి ప్రవర్తిస్తున్నట్టుగా నాకు కూడా అనిపిస్తోంది. దీని గురించి మేము సీఎం గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? కొంచెం ఆలోచించండి. మీకు తెలియకుండా మిమ్మల్ని ముట్టుకోకుండా మీ కడుపులు కొడుతున్నాడు వాడు, మీకు మ్యాథ్ వేసేవాళ్ళందనే వాడు దొచ్చుకుపోతున్నాడు. రేపు మీ దగ్గర కూడా వస్తాడు, చూస్తుండండి. నమస్కారం ధనుంజయ గారు. సార్ రండి సార్ ప్లీజ్ కూర్చోండి. మీకు తెలుసు కదా వీళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, మీకు అర్థమై ఉంటుంది ఆ సీఎం గారు మన కడుపులు ఎలా కొడుతున్నాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ పుణ్యం ఉంటుంది. సార్ దింపేద్దాం సార్, ఈ సీఎం మనకు వద్దు సార్, ఇంకా మనం డిప్యూటీ హోమ్ని కలవడం బెటర్. సార్ ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది సార్, ఎమ్మెల్యేలు మొత్తం గడగడలాడిపోతున్నారు. సుమారు 73 ఎమ్మెల్యేస్కి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటి మీద రైడ్స్ అయినాయి. ఇంకా నాకు తెలియని వాళ్ళు నాతో చెప్పని వాళ్ళు ఇంకొక 30 ఎమ్మెల్యేలు ఉంటారండి. మిమ్మల్ని సీఎం చేస్తాను, మీరు హోమ్, నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉండిపోతాను. ఆ అర్జున్ గడ్ గవర్నమెంట్ దించాలి, దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. 100,00,000,000 ప్రజా ఫండ్ మీ చేతిలోకి వస్తుంది, ఇందులో మీకేంటి? అర్జున్ గడ్ చావు. సార్ వాళ్ళు ఏ మూమెంట్లన్నా వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకునేలా ఉన్నారు సార్. అసలు వాళ్ళ టార్గెట్ వచ్చే ఎలక్షన్స్ కాదు సార్, నాకు తెలిసి ధను టార్గెట్ మిమ్మల్ని దింపడం, ఎమ్మెల్యేల టార్గెట్ 100,00,000,000 ప్రజాధనం. ఎప్పుడు దండుకుందామా అని వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంత ఆలోచన? ఆ ధనంజయ్ గారిని ఎన్కౌంటర్ చేసి పారేయండి, వాడు ఎంత మందిని నాశనం చేశాడు. ఉమేష్ గారు ఏసైన్ వాడిని, మీకు ఇది కామనే కదా, వీడు పోతుంది. డెప్యూటీ సీఎం ఏమంటాడు? ఇది అతని డ్రీమ్ సార్, ఇప్పటిదాకా ధను అడ్డ ఉన్నాడు, ఇప్పుడు అతనితో కలిసిపోయాడు. మున్సోన్ కలిసారా, సపోర్ట్ ఇస్తాడా?
ఇవాళ రేపు కలుస్తారు సార్. అక్కడ ఎమ్మెల్యేలు అంతా లొక్కలొక్కమంటున్నారు. మన ఏసీబీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారని ఒక్కొక్కడు భయపడి చేస్తున్నారు సార్. సార్ ఇక మీరు మహాదేవి గారిని కలవక తప్పదు పెద్దనాన్న. అవును సార్. అంటే సార్ పెద్ద ఆయన కలవటం మంచిదని నాకు కూడా అనిపిస్తుంది. లక్ష కోట్లు పంది కుక్కలు తినేస్తారండి. నో డౌట్ సార్. సార్ ఒకసారి తప్పకుండా పెద్ద ఆయన కలుపుతాం. అక్కర్లేదు, పార్టీ మీటింగ్ పెట్టండి. ఎలా చేద్దాం సార్? రియలీ సారీ, నా తరపున మా ఏసీబీ తరపున రియలీ సారీ. తెలుసో తెలియక ఏమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి. ఒక యజ్ఞంలాగా చేస్తున్న ప్రజాధనం కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో మన 100,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది. మనమేమీ చేయలేమనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం. ఈరోజు ఒక ఐటీ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు. అది మనం సాధించిన ఘనతే. ఇంకొద్ది గోపిక పట్టండి, ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వేంటయ్యా బాబు, అవినీతి అంటావు, సంపాదించుకోవడం తప్పంటావు. నువ్వెక్కడ దొరికావా బాబు? పాలిటిక్స్ లోకి మేము పని లేకొచ్చామనుకుంటున్నావా? రారా జమ పోదా. పోని మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం. మీ కొడుకుల్ని, రిలేషన్స్ ని, కజిన్స్ ని అందరిని ఎగ్జామ్ చేద్దాం. అందరు హ్యాపీగా తినొచ్చు. మీ కళ్ళకి మేము దొంగల్లా కనిపిస్తున్నావా? నేను కాదండి, అవినీతి పరులు, అవకాశవాదులు, దగాకోరులు, ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా ఏ మనకు సిగ్గులేదా? అరే 2 కార్లు చాలవా? 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా? 200 ఎకరాలు కావాలా? ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం? దర్జాగా బతకగలం? దొంగల్లా బతకాలి. సరే సరే, నేను చెప్పిందంతా వదిలేండి. వదిలేండి, నేను చెప్పిందంతా మర్చిపోండి. సంపాదించండి, ఇంకా సంపాదించండి, కాదని. కానీ ఆ 100,000 కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్. కేవలం 1 సంవత్సరం కళ్ళు మూసుకోండి, దన్నం పెడతాను. పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు కాదురా అని చెప్పానా? నేను చెప్పాను కదా మాయా, పాలిటిక్స్ అంటే కొనడం, అమ్ముడుపోవడం అని. ఇలాంటి అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నంతకాలం గేలిపెవరితో చెప్పడం చాలా కష్టం. లక్ష కోట్ల ప్రజాఫండ్ అండి. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏ పదవి దొరికినా పర్లేదు, మళ్ళీ దొరకదు. ఏ పదవి దొరికినా పర్లేదు. ఏంట్రా, ఏమైంది? ఓడిపోతున్నానమ్మా, ఇంకో 1 వారం రోజులంతే. బాధపడకురా, నువ్వెప్పుడూ సీఎం అవ్వాలని అనుకోలేదు కదా. పోనీలే, పదవి కాదమ్మా, నాకు దాని గురించి బాధ లేదు. ఇంత డబ్బు, ప్రజల డబ్బు ఇలా అయిపోయింది. ఒకటి కాదు, 2 కాదు, 100,000 కోట్లమ్మా. రాష్ట్రాన్ని మార్చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అంతా కుక్కల పాలైంది. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ చూడలేదురా. ఈరోజు ప్రజల డబ్బు పోతుందేమో అని కంటనీరు పెట్టుకున్నా. నాకు చాలా గర్వంగా ఉందిరా, నిన్ను ప్రజలు వదులుకోరు. నాకు తెలుసు. హలో అర్జున్ గారు, అర్జున్ గారు, నేను అర్చున. హలో, ఎవరండి మీరు? డ్యూ రిమెంబర్ మీ? ఇతను మోహన్, పోలీస్ వాడు. అంటే గిరిజన్ పోలీస్. ఈ ఊళ్ళోనే ఒక గిరిజన అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఐ థింక్ ఎమ్మెల్యే కొడుకు. వాడిని అరెస్ట్ చేయలేదని ఉద్యోగానికి రిజైన్ చేసి నిరాహార దీక్ష చేస్తున్నారు 12 డేస్ నుంచి. ఏం తినలేదు. ఎవరండి మీరు? నా నంబర్ ఎలా వచ్చింది మీకు? నేనేం చేయగలుగుతాను ఈ టైంలో? మీరు ఇతనికి న్యాయం చేస్తానని ఒక మాట ఇస్తే ఇతను ఇప్పుడే ఏదో ఒకటి తాగుతాడు. ఈ టైంలో ఇప్పుడు దీనికోసం ఫోన్ చేయాలి?
రాత్రి 12:30 అయింది. నేనేం చేయగలుగుతాను? ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఫోన్ చేయండి, వాడిని మీరుగా ఎన్నుకుంది, వాడు వచ్చి తాగిస్తాడు జ్యూస్ మంచినీళ్ళు. సీఎం గారు ప్లీజ్, ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు, ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు. మీరు ఒక్కరే ఏదైనా చేయగలరు. అండ్ మోర్ ఓవర్ మీకు కావాల్సిన నిజాయితీ గల వ్యక్తి ఇతను. నాకు అక్కర్లేదండి, నాకు అవసరం లేదు, నేనేం చేయలేను. ప్రజలకు నిజంగా నిజాయితీ కావాలనుకుంటే వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కర్మ. అర్జున్ గారు ప్లీజ్, మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయద్దు, సారీ. అర్జున్, అర్జున్ గుడ్ మార్నింగ్. కాఫీ? థ్యాంక్స్. లోపల పడుకోవచ్చు కదరా. ఇక్కడే నిద్ర చేసిందమ్మా. అర్చనాని మునిస్వామి గారు అమ్మాయి. ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు 1 అవర్లో కావాలి. ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ షీ వర్క్స్ ఫర్ టీవీ ఛానల్. ఓకే సార్, కానీ ఇప్పుడు ఎందుకు సార్? అలి, ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మునిస్వామి ఒక్కడే దిక్కు. ఆ మునిస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు. సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్ సార్. ఆ అమ్మాయి పేరు అర్చన, మునుస్వామి కూతురు, అంటే మునుస్వామి రెండో భార్య కూతురు. చాలా ఇండిపెండెంట్, తల్లి పెంపకం. 4 ఏళ్ల క్రితమే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్, బిషప్ కాలేజ్లో, బెంగళూరు. అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి. ఇష్టమైన కలర్ రెడ్, ఫేవరెట్ గేమ్ క్రికెట్, అండ్ బ్యూటిఫుల్ స్మైల్, బట్ ముఖ మీద కోపం. తండ్రి అంటే అస్సలు పడదు సార్, 12 ఏళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి. కానీ మునుస్వామికి కూతురంటే పంచ ప్రాణాలు, ఆ కోసం ఏమైనా చేస్తాడు, అంతే సార్. లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరూ లేరు సార్. చెంపదెబ్బలు, కంప్లైంట్స్ ఇవ్వడం, చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది. ఆనెస్ట్ కుర్రాళ్ళంటే చాలా ఇష్టం సార్. అయితే సార్, ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడండి, నేను చూశాను. ఆనెస్ట్ ఫెలోనా? అంటే ఆనెస్ట్గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్. అలీ సార్, నువ్వు వాడి సంగతి చూసుకోండి. నెక్స్ట్ 10 డేస్ మాత్రం వాడు అమ్మాయి ఛాయలకు కూడా రాకూడదు. అలాగే సార్. అంటే సార్, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? వికారాబాద్ వెళ్తున్నాను. ఎందుకండి? అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం అన్నావుగా, బౌలింగ్ వేయడానికి. హాయ్ అర్జున్. ఎక్కడికి, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో పని మీద వెళ్తున్నాడు. ఏమైనా సొల్యూషన్ దొరికిందా? ప్లానింగ్, పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు, రాత్రంతా నిద్రలేదు. నువ్వు ఒకసారి నాతో రా, నీతో చిన్న పని ఉంది, రా. చూడు రత్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీకెందుకు హెల్ప్ చేయాలి? నాకు కాదు, అర్జున్కి హెల్ప్ అవుద్ది. అయితే డెఫినెట్ గా చేస్తా. వెరీ గుడ్. విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు, దాన్ని నువ్వు ఆపి వాడి మైండ్ ని టోటల్ గా కన్ఫ్యూజ్ చేసేయాలి. లవర్స్ ని నేను స్ప్లిట్ చేయను. ఏదో అర్జున్ కు మంచి జరుగుతుంది కదా అని. అయితే ఓకే. జ్యూస్ తీసుకురండి. ఓకే సార్. పర్లేదు, మీరు కూర్చోండి సార్. సార్ ఎందుకయ్యా కూర్చోండి. పర్లేదు, ఎందుకయ్యా ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మీరు మాట ఇస్తున్నారు సార్, వాళ్ళని వదలొద్దు సార్. సార్ జ్యూస్. థ్యాంక్స్ అండి, తాగండి. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరు తాగండి. ఇతని
ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. సీఎం గారు వచ్చారుగా. అర్చన, నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు, ఓకేనా? నువ్వు దగ్గర తీసుకొచ్చు. హే అర్చన, సీఎం గారు పిలుస్తుంటే వెళ్ళొచ్చు, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సీఎం గారి పిలుస్తుంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళు, నాకు అవసరం లేదు. నీకేమైనా పిచ్చా? సీఎం పిలిస్తే వెళ్ళవా? అందులోనూ మోస్ట్ హ్యాండ్సమ్ సీఎం. కవిత ఈజ్ వెయిటింగ్. హే, మళ్ళీ ఏంటి? సీఎం వెయిటింగ్. గో, వాట్స్ రాంగ్? పిలుస్తోంది సీఎం గారు. ఓకే. సారీ అర్చన, నేను ఏదో టెన్షన్లో అలా అనేసాను, కానీ థ్యాంక్ యూ, నాతో మంచి పని చేయించాను. టెన్షన్లు అందరికీ ఉంటాయి సీఎం గారు, కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది, అది మీ జన్మ హక్కు. ఏమో మంచోరేమో అనుకుని కాల్ చేశాను, అవుట్ అయ్యాను. మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు. వెళ్ళచ్చా? అర్చన కూర్చోండి, నాతో డిన్నర్కి వస్తావా? హైదరాబాద్లో నా ట్రీట్. హే, కూర్చోండి కూర్చోండి, ఒకసారి చెప్పేది నేను, ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చో. చూడు, నేను చాలా సెంటిమెంటల్ సీన్, నువ్వు కూల్ అవ్వకపోతే మాత్రం నాకు పని చేయబుద్ది కాదు. సో ఒకసారి నవ్వి ఓకే అని చెప్పేసి. ఓకే, నాకు ఇష్టం లేదు, నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు. అరే, నన్ను సీఎంలా కాదు మనిషిలాగా చూడొచ్చుగా. సరే, రాత్రి నిద్రలో ఏదో అన్నాను, తప్పే. అరే, పొద్దున్నే ఆరింటికి ఇంత పెద్ద బెటాలియన్ వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను, నేను నమ్మను, నాకు చిరాకు అని ఒకే పాట పాడుతున్నావే. నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ 8:00 అంతే. బై ద వే, యూ లుక్ బ్యూటిఫుల్. అతను కలవడానికి వెళ్తుంది సార్ సాయంత్రం 6:00. సార్ ఆపేద్దామా? ఆపి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అర్జెంట్గా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. గెట్ ఇన్. ఎంత మారిపోయిందండి దేశం, చాలా ఫీల్ అవుతున్నాను. గంట నుంచి ఒక అమ్మాయి రోడ్ మీద నుంచి లెఫ్ట్ అడిగితే ఇచ్చే దిక్కు లేదండి, ఎటు పోతున్నాం? అసలు రామ్ గారు మీరేమీ అనుకోవద్దు, కానీ మీలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో. ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఒక చిన్న ఫీల్ లేదండి, ఎటు పోతున్నాం? ఈరోజు మంచి మూమెంట్ అండి, అంటే మిమ్మల్ని కలవడం. ఓ, ఆర్జే రత్నప్రభ గారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ నేను జినీనే లాగా అందరిని నవ్వుస్తూ ఉంటాను, కానీ భూమిక టైప్ అండి. ఓకే. ఈ సమాజం, నేచర్, పావర్టీ అవన్నీ నన్ను. ఐనో ఐనో. రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనుకూడదు. అడగండి. ప్రామిస్? మీరు నాతో ఒక కప్ కాఫీ తాగుతారా? మై ట్రీట్. సమ్హౌ ఐ డోంట్ నో, కానీ మీరు చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. పెట్రోల్ అంతా లీక్ అవుతుందా? షిట్. హలో మేడం. దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్? ఇక్కడ సర్వీస్ సెంటర్ ఏదైనా అంటే ఇక్కడ సీఎం గారి గెస్ట్ హౌస్ ఉంది. సీఎం గారి గెస్ట్ హౌస్? యా. సార్ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వెళ్దాం పదా. ఏ, లగేజ్ తీద్దాం రారా, కమ్ ఆన్. షల్ వి గో? Just born.
బయట తీసుకో. కమ్ కమ్ రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు. అడగండి. నిజంగా నిజంగా మీరు సింగిల్? హలో సీఎం, చెప్పండి. 8 అయింది, వాటర్ ఫ్రంట్ లో ఉన్నాను. మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్కి టైం సెన్స్ లేదంటావుగా. హలో, నేను రావట్లేదు చెప్పాను కదా. ఓ, ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పర్లేదు, ఐల్ వెయిట్. సీఎం గారు, ఐ యామ్ నాట్ కమింగ్. ఆ చెప్పండి. ఇక్కడ సార్. హలో, ప్రజలకి ఎంత టైం వేస్ట్! ఇదంతా ప్రజల రిసోర్సెసే కదా. నేను రానని చెప్పాను కూడా, ఏదో జోక్గా ఉందా మీకు? ఇక్కడ నేను ఒఫీషియల్ పని మీద వచ్చాను అర్చన. చూడు, పని చేస్తున్నా. ఏంటా పని? చూపించండి. చూడు, ఈ ఫైల్స్ చూస్తున్నా, మీటింగ్ సమ్ పీపుల్. అర్చన, మేడం మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మోహన్, నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఆఫీస్ మేడం. సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు. నెలకు 100,000 రూపాయలు జీతం. ఇదంతా మీ వల్లే మేడం. సరోజ కేసు సార్ పర్సనల్గా చూస్తున్నారు, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మేడం. మేడం, టీ. థ్యాంక్స్. ఓకే మేడం. కూర్చోండి. సారీ సీఎం గారు. కాల్ మీ అర్జున్. అర్జున్, మీరు సీఎం? అయితే టైం పడుతుంది, నాకు చాలా భయం వేసింది. కానీ మీకు కోపం రాదా? ఇంతకు ముందు ఉండేది, సీఎం అయ్యాక అంత పోయింది. మేము కోపంగా ఉండకూడదు కదా. ఏందో ఫైర్ బ్రాండ్ అనే వాళ్ళ కాలేజ్లో అట్లీస్ట్ 10 మందిని చెప్తూ కొట్టుంటాను నేను. నా లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అర్చన? సీఎం గారు అబ్బాయిని టాప్ స్కూల్స్కి వెళ్ళాను, యుఎస్కి వెళ్ళాను. నేను ఎలాంటిదా అని అనుకుంటున్నారు? సారీ సారీ, చెప్పండి. నా లైఫ్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి కానీ ఏముంటుంది, అదే నా లైఫ్. సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్. ఓకే ఓకే, నేను మాట్లాడతాను సార్. మీకు పర్సనల్ ఫోన్ లేదా? గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో నో, ఐ వోంట్ లీక్ ద ఇన్ఫో. జనరల్గా అడిగా. ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు. అది కాదు, యుఎస్లో డేటింగ్ వగైరా. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉండేవారు. నచ్చలా? నచ్చలా. మరి నీకు? మీరు నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? ఇస్తారా ప్లీజ్, ఇట్ బి కూల్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా నేను చెప్పాను కదా. ఇస్తే చెప్తా. చెప్తే ఇస్తా. సీఎం కదా మీరు, డీల్స్ చేతుల్లో ఎక్స్పర్ట్. ఎనీవే, నాకు ఎవరు నచ్చలా. థ్యాంక్స్. వాట్? నథింగ్. సారీ సార్, అలీ మీతో అర్జెంట్గా మాట్లాడాలంటున్నారు. వన్ సెకండ్. యా.
అవును, ఇట్స్ గెటింగ్ లేట్. ఐ హాడ్ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మీ టూ. బై అర్జున్. బై సీఎం గారు. అర్జున్, టైం పడుతుంది. చెప్పు, అది యాక్టింగ్ ఆ రియలా? ఏది? ఆ రొమాన్స్ ప్లాన్ రత్న, అది యాక్టింగ్. యాక్టింగ్? సిగ్గు లేదు. సీఎం అయి ఉండి ఒక అమ్మాయిని మోసం చేస్తావా? వీడే చెప్పుంటాను, ఇది మోసం కాదు, చిన్న స్కీమ్ అంతే. ఇంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఇన్ని స్కీములా? స్కీమో ప్రేమో నాకు డౌటే. నేను రిస్క్ తీసుకోలేను. నాకిచ్చే నా 50 crores, నాకిచ్చే 50 వద్దులే, ఐదు చాలు. నీతో ఉన్నందుకు ఏమీ ఒరగకపోయినా దేశం మీద ప్రేమ పుట్టింది. మిగిలింది ఆ గవర్నమెంట్ అకౌంట్లో వేసుకో. ఇదిగో అర్జున్, ఆ పిల్లతో లవ్లో పడితే నీ ఇష్టం, లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు. నాకు ఇలా ముద్దులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు. మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది, సరేనా? ఇంకా నయం, నేను అడ్వాన్స్ అవ్వలేదు. తండ ఉన్నవాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఏ రత్న, చూడు ఇలారా. లేదు బాస్, ఫస్ట్ కమిట్మెంట్ ఇవ్వు, అప్పుడే లైఫ్లో అన్నీ దొరకవు అర్జున్. I got you something. మీకు పర్సనల్ ఫోన్ ఉంటే బెటర్ అని నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఇందులో ఓన్లీ నీ నెంబర్ ఉంటుంది. ఇలా స్మోక్ చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? మానేసా. అంతేనా? అంతే, నీకోసం. నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు అర్చన. ఆ 100 crores కరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెడితే చాలు, నాకు ఇంకేమొద్దు. నిజంగా ఆ 100 crores ప్రజలకు ఖర్చు పెడతారా? ఏ నమ్మవా? నిన్ను నమ్ముతాను అర్జున్. దారుణం, ఏంటి అమానుషం, ఏం తప్పు చేశారు వీళ్ళు? తప్పు చేసింది మేము. ఈరోజు సిగ్గుతో నేను నా పార్టీ తలదించుకుంటున్నాం. ఒక అసమర్థుని సీఎం చేశాను. ఛీ, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్. దిగిపో, నీకు చేత కాకపోతే దిగిపో. మన రాష్ట్రానికి పట్టిన శని శని ఇంటెలిజెన్స్ వాళ్ళేరు, వాళ్ళని కూడా ఏసీబీలో కలిపేస్తుంటాడు. నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు. వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను. చక్కర్లా, నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10 lakhs.
సార్, మిమ్మల్ని ధనంజయ్ గారు చేతగాన్ సీఎం అంటున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. పిచ్చివాగుడు వాడడానికి నేనేమి సీఎం పది కోసం గట్టి కరుస్తుంది వాడిని కాదు, నేనే సీఎం. మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్. కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ లో జరిగిన తీవ్రమైన బాంబు పేలుళ్లలో 32 మంది మరణించారు, 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. చెప్పండి హోమ్ మినిస్టర్ గారు, ఏం చేద్దాం? ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దాం సార్. కాంపెన్సేషన్ 5 లాక్స్ ఫర్ డెత్, 2 లాక్స్ ఫర్ ఇంజర్డ్. వాళ్ళ హాస్పిటల్ ఖర్చులన్నీ మనమే భరిద్దాం. అంతేనా? ఇమీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ ర్యాలీ తిద్దాం, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ గారు, మన సిటీలో పాపులేషన్ ఎంతండి? 80 లాక్స్ సార్. పోలీస్ ఫోర్స్? 8,000. మన రాష్ట్రాన్ని బట్టలుడు తీసి కూర్చోబెట్టి వాళ్ళని టెర్రరిజం చేయొద్దు చేయొద్దంటే ఊరుకుంటారండి? బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్, కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ముక్కను ఇవ్వాలి కదా. ప్రతిసారి అదే రియాక్షన్, 5 లక్షలు ఇవ్వడం, ఎంక్వైరీలు చేయడం, పాకిస్తాన్ని తిట్టడం. అరే ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం? ఆకలేస్తే అడుగుతారు, అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి. ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది, ఆ నమ్మకాన్ని మనం మంటగలుపుతున్నాం. సిగ్గుండ కర్లా మనకి? అది సెంట్రల్ ఇష్యూ సార్. సెంట్రల్ ఇష్యూ, సో హ్యాపీ. మనం ఏం చేయగలం? అసలు మీరేం పని చేస్తారు చెప్పండి? 5,000 crores సిటీ ట్రబుల్డ్ ఏరియాస్లో బిల్డింగ్స్ రీవ్యాంప్ చేయండి, 10,000 crores కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి, అప్గ్రేడ్ ఆల్ వెపన్స్, నెక్స్ట్ 2 ఇయర్స్లో 50,000 పోలీస్ పర్సనల్ని హైర్ చేయండి. కానీ ఒక్క విషయం, ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు, ఎవ్రీ పెనీ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఫర్. పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. 10% తీసుకోండి, పోనీ 20 తీసుకోండి. ఓకే సార్, గో. హలో చిన్న, షామీర్పేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో 1,000 ఎకరాలు కొనంటరా? ఎందుకేంట్రా? అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం. ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు? వాళ్ళు దేనితోటైనా వ్యాపారం చేయగలరు. మిగిలిన విషయాలు నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఓకే? సార్, తన నుంచి పెద్ద ఆయన కలిశాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరేమైనా చేయాలి సార్? రేపెట్టి పరిస్థితుల్లో పెద్ద ఆయన కలుస్తున్నాను, ఆ యాదవులకు పవర్ రాను. ఏంట్రా? అమ్మ పెద్దనాన్ని కలవడానికి వెళ్తున్నా. ఇంత రాత్రి ఎందుకురా? నాకు వేరే మార్గం లేదమ్మా, ఎమ్మెల్యేస్ అందరు రివోల్ట్ అవుతున్నారు, అందరు ధనంజయ సైడ్ వెళ్తున్నారు. ఆయన కాళ్ళ వేళ పడినా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి. జాగ్రత్త, ఉంటానమ్మా. హలో. హాయ్. టీవీలో నువ్వే, చాలా టెన్షన్లో ఉన్నావు. చాలా మంది పిల్లలు చనిపోయారు, ఆ ధను గడమ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడే కాదు, ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. సారీ, నేను కూడా తిట్టుకున్నా నిన్ను, అంటే సడన్గా వెళ్ళిపోయావు కదా అందుకని. సారీ. హే, ఒకటి చెప్పనా? యూ ఆర్ ద బెస్ట్ సీఎం. అందరు నాయకులు నటిస్తారు కానీ నువ్వు అలా కాదు, నీలో ఒక నిజాయితీ ఉంది, అందుకే యు ఆర్ ద బెస్ట్. అర్చన, నువ్వు నాతో వస్తావా? వాట్ అంటే ఊరికి వెళ్తున్నా పెద్దాన్ని కలవడానికి. అడగాల? ఈ ఊరే మా కుటుంబం సర్వనాశం చేసిన ఊరు. సంజీవయ్య కొడుక్కి ఇంత కాకపోతే మంగళహారతులు ఇస్తారా ఏంది?
ఎందుకు వచ్చారో అడిగి కనుక్కో. ఇప్పుడు ఎందుకు వస్తారా? ఓట్ల కోసం? ఓట్ల కోసం కాదండి, మీకోసం వచ్చాను. చాలా మందిని చూసాం. ఇప్పుడు బ్యాండీలు చల్లాం కానీ మళ్ళీ వచ్చావంటే చెప్పులు చూద్దాం. అర్చన, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కానీ నువ్వెందుకు అడ్డొచ్చో? ఇది నాకు జరగాల్సిందేగా. నువ్వు మా సీఎంవి, నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవద్దా? థ్యాంక్ యూ. అమ్మాయిని మోసం చేయనివ్వండి, చాలా మంచిది. గిల్టీగా ఉంది సార్. ఏంటి సార్ ఇది? ఇప్పటికీ మనం లేట్ అయిపోయాం, కొంపలు అంటుకుంటే సార్ రేపే పార్టీ మీటింగ్. ఈ టైంలో మీరు ఇలా ఎమోషనల్ అయిపోవటం. సార్ ప్రపోజ్ చేసేయండి సార్, తనకి మీరంటే చాలా ఇష్టం. అదే ప్రాబ్లం మళ్ళీ. నేనేం చేయను అలీ, నేను తను మోసం చేయలేను. తనకు నిజం చెప్పి హెల్ప్ అడిగేస్తే? చీకుట్టు వెళ్ళిపోతే? లేదలి, నా ఇన్స్టింక్ట్ చెప్తుంది షీల్ బి ఓకే, షీ వాంట్ డిసపాయింట్ మీ. సార్ నన్ను నమ్ము. చూడండిరా, దరఖాస్తులో ఉన్న వాళ్ళ కోరికలన్నీ తీర్చాలంటే రిజర్వ్ బ్యాంక్ కూడా మూసేయాల్సిందే. ఏంట్రా ఊరంతా తిరిగి వస్తున్నావా? అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అడ్డమైన తిరుగు తిరిగి రావడం ఎందుకు? సరేలే, స్నానం చేసిరా, భోజనం చేద్దాం. రేయ్ అబ్బాయి వచ్చాడు, స్నానానికి ఏర్పాటు చేయండిరా. బానే ఉన్నా, కారులోనే వచ్చా? ఆ సంగతి మాకు తెలుసయ్యా. ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. ఎందుకు? అమెరికా చదువులు, సీఎం పోస్టులు, అర్థం చేసుకోవాలి. వెళ్ళి స్నానం చేసిరా బా. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది చాచా. వీళ్ళంతా చూడాలి, వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. అలీ, ఒక మంచి డైమండ్ రింగ్ తీసుకురా. ఈరోజు అర్చనకు ప్రపోజ్ చేస్తుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్. మనం కొంచెం రిలాక్స్ అయితే చాలు, ఆ రాక్షసులు మళ్ళీ వస్తారు, మళ్ళీ మనల్ని వదలరు. హాయ్ సీఎం. అదేంటి కొత్తగా? మరీ ముద్దు వచ్చినప్పుడు అలా పడుకోలేదా? లేదు, వెయిటింగ్. పోనీ తిన్నావా? లేదు, వెయిటింగ్. పద. నేను ఒకటి చెప్పాలి నీకు. నేను ఒకటి చెప్పాలనుకున్నా. నేను ఫస్ట్ చెప్తా. ఓకే. అర్జున్, కళ్ళు మూసుకొని చెప్తా. నేను చాలా వెయిట్ చేశా నువ్వు చెప్తావేమో అని, కానీ చాలా లేట్ చేస్తున్నావు. సో ఎవరు చెప్తే ఏంటి అని, టైం వేస్ట్ ఎందుకని. నేనే, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అర్చన, ఉల్లియు ఉల్లియు మ్యారీ మీ. లవ్ యూ అని చెప్పి కళ్ళు మూసుకుంటే ఎవరైనా అలా వదిలేస్తారా? ముద్దు కూడా పెట్టవా?
అందరూ నిన్ను జీన్ సీఎం అంటారు, కానీ నువ్వు ముద్దపప్పు సీఎంవి. యాక్చువల్లీ నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు, కానీ ఫైనల్గా నేను ఇలా. మీ నాన్న కూడా పాలిటీషియనేగా? సారీ, ఈ విషయం మీ నాన్నకి చెప్పావా లేదా అని నేను మా అమ్మకి చెప్పాను. సో నేను ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది. అందుకే మాట్లాడు, దిస్ ద బెస్ట్ ఒకేషన్. ఇదిగో మాట్లాడు, యూల్ ఫీల్ హ్యాపీ, హీల్ ఫీల్ హ్యాపీ. ఈ టాపిక్ వదిలేద్దాం అర్జున్, ప్లీజ్. టాక్ టు హిమ్, పర్లేదు, ఇదిగో డైల్ చేశాను, ప్లీజ్ గో ఆన్. హలో. హలో, ఎవరు? హలో హలో, నాన్న. అర్చన, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? అంతా ఓకే కదా? నాన్న, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళా? ఎవరతను? మంచోడేనా? మంచోడే. ఏం చేస్తుంటాడు? మీకు తెలుసు నాన్న. నాకు తెలుసా? సీఎం నాన్న. సీఎం? సీఎం? మన సీఎం అర్జున. అర్జున్ గారు, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం, మీ లగేజ్ తెచ్చేసుకోండి. అంతా ఓకేనా? అబ్సల్యూట్లీ. సీఎం గారు రెడీ అవుతున్నారు, వచ్చేస్తున్నారు. మీ లగేజ్ తెచ్చేసుకుంటే మనం బయలుదేరాం. 2 మినిట్స్. టేబుల్ 1 కాలింగ్ ఫ్రమ్ సిఎస్ఓ చాలీ మైక్. సిగ్నల్ ఉండదుగా? కన్ఫర్మ్ గా సిగ్నల్ ఉండదు సార్, నేను టెస్ట్ చేసి చూశాను. తన లగేజ్ తెచ్చుకుంటుంది, రాగా మళ్ళీ. ఓకే, అదిగో. ఇవ్వు పర్లేదు. పెద్దాన్ని కలవడానికి వెళ్తాను, మీటింగ్ ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు, సెక్యూరిటీ అంతా. ఓకే ఓకే, బాయ్. అర్చన, అర్చన, ఐ లవ్ యూ, టేక్ కేర్. అక్కడ సిగ్నల్ లేదు కదా? లేదు సార్, పార్టీ మీటింగ్ అయ్యేదాకా ఆమెను ఎవరూ రీచ్ అవ్వలేరు. విఆర్ సేఫ్. ఐ థింక్ ఐ లాస్ట్ హర్ అలీ. ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ క్షమించదు సార్. మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని వదులుకోరు సార్. నైన్ ఓ క్లాక్కి ముందు సమంత మీటింగ్ కదా సార్, దాని తర్వాత 10కి పార్టీ మీటింగ్, అంతే? ఎగ్జాక్ట్లీ సార్. అంత ఓకేనా? ఓకే సార్. ఓకే. మునుస్వామి గారు. హలో సార్. అల్లుడు గారు, అదేనండి సీఎం గారు, కూర్చోండి. సార్, ఒక్క విషయం. నేనుండగా మీ పార్టీని మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, పెట్టుకోనండి మీటింగులు, చూద్దాం. వాళ్ళు మీకేం ఆఫర్ చేశారు సార్? వదిలేయండి, అది మన సంబంధం కలవక మునుపు. డిప్యూటీ సీఎంని సీఎం అని చేయటం, 100,000 కోట్లలో 10,000 కోట్లు ఇవ్వటం, 2 క్యాబినెట్లు, ఏవేవో చెప్పారు. కానీ ఒక్క విషయం చెప్పండి. మా పార్టీలో బుచ్చరమయ్య కొడుకు మీద ఉన్న మర్డర్ కేసు, రేప్ కేసు ఫ్రీ చేయాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను మా పార్టీలో ముఖ్యమైన వ్యక్తి, అతను లేకపోతే మా పార్టీయే లేదు. డబ్బుతో ఏమైనా అవుతుందండి? డబ్బు గురించి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అతను మనం రిలీజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంపలు అంటుకుపోతాయి.
ఒక్క నిమిషం సార్. ఓకే సార్, సార్ ఒప్పుకోండి సార్, మనకు టైం లేదు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన కిరాతకుణ్ణి నేను ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు పేదోళ్ళ శర్మ గారు, కొండల్లో అడవుల్లో తిరిగేవాళ్ళు. కొంచెం దయచూపుడినంటే మాటిచ్చాను సార్. ఇంతకాలం మనం పడ్డ శ్రమ, లక్ష కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది సార్. మనకు చేసిన సార్, ఓకే చేసాను సార్. ఇంకేం ఆలోచించకండి సార్. శర్మ గారు, ఈరోజు తర్వాత జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. ఇలాంటి సీఎం నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? శాసనసభలో మన ఎమ్మెల్యేలు తిడతాడు, సభా మర్యాద ఇవ్వడండి. పైగా మన ఎమ్మెల్యేలకి వాళ్ళ బంధువులందరికీ ఐటీ నోటీసులు. ఒక స్కీమ్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక శంకుస్థాపన లేదు, ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లేదు. ఈ సంవత్సరం నుంచి ఈయన పీకిన ఘనకార్యం ఏంటయ్యా అంటే, ఎప్పుడు చూడు డబ్బు పిచ్చి పట్టిన దెయ్యంలాగా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు ఇంతే. సీఎం మా కలెక్షన్ ఏజెంట్ అన్న లెవెల్కి దిగజారిపోయాడు. ఇలాంటి సీఎం అవసరం మన రాష్ట్రానికి? పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా? ఇది గేమ్ రా, నిచ్చెనలే కాదు, కాటేసే పాములు కూడా ఉంటాయి. అప్పుడే అమెరికా వెళ్ళిపోయింటే నీకు టెన్షన్ ఉండేది కాదు, అనవసరంగా దిగావు. ఇప్పుడు నీ అంతు చూడకుండా వదలరు. పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు, కులంతో కొనొచ్చు, బంధుత్వంతో కొనొచ్చు. ఇప్పటి వరకు డబ్బుతో కొన్నా, ఇప్పుడేమో బంధుత్వంతో కొంటున్నా. కొండ మాత్రం కామనే. వాడిని టైం వేస్ట్ చేసుకోకుండా పాయింట్కి రమ్మనండి. మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎంగా డిప్యూటీ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. హలో పెద్దయినా, నేను మున్సవన్ మాట్లాడుతున్నాను. నా సపోర్ట్ మీకు కావాలంటే. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మునిస్వామి గారు, వాడు మీ కూతునే కాదు మిమ్మల్ని కూడా కలిపి మోసం చేస్తున్నాడు. ఈ సంగతి మేమైతే చెప్పిస్తాను, ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అందరూ నీలాగా ఉంటారు ధనంజయ్ గారు. మీకేం కావాలి సార్? మొత్తం సెటిల్ చేసుకున్నాం కదా, ఇంకా ఏంటి మీ ప్రాబ్లం? 10 కాకపోతే ఇంకో 20,000 కోట్లు తీసుకోండి, ఇంకో 3 పోర్ట్ఫోలియోలు ఎక్స్ట్రా తీసుకోండి. ఆ అర్జున్ గారు మాత్రం సీఎం అవడానికి వీల్లేదు. కాస్త కుక్కని తీసుకొచ్చి పెట్టి నాకు ప్రాబ్లం లేదు. ఏంటా నువ్వు మాట్లాడేది? మహాదేవ్ గారు మీరేం చెప్పండి, ఇవన్నీ ఎందుకండి? నా సపోర్ట్ మీకు కావాలంటే నా అల్లుడు అర్జున్ సీఎం చేయండి. అల్లుడు అల్లుడు అని ఎంతగా రెచ్చిపోతావు? నీకు ఒక దిక్కు లేదు, వాడికి ఒక అల్లుడు అని వాడికి సపోర్ట్. మేము విసిరే బిస్కెట్లు తినే కుక్కవరా నువ్వు. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మర్యాద. ఏంట్రా నీకు మర్యాద? ఏమయ్యా, మునుస్వామి మనకు సపోర్ట్ విడ్రా చేసుకుంటే మనం ఎలక్షన్కి వెళ్ళాలి, మనకు ఆ దమ్ముందా? You didn't even call. I got so bored. Call cheyda ante signal kuda ledu. Hey, emna problem aa? Hey, signal. Archana, don't pick up. Hello? Hello, Archana garu. Nen Dhananjay maatladutunna.
అర్చన. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, అన్ని అబద్ధాలే కదా, మొత్తం అంతా అబద్ధమే కదా. అర్చన, నేను నిన్ను ప్రేమించడం మాత్రం అబద్ధం కాదు అర్చన. పాలిటీషియన్స్ ని నమ్మద్దు నమ్మద్దు అని పాపం బ్రతికున్న నాళ్ళు చెప్పింది మా అమ్మ. ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన. ఇంత నటన అవసరమా? ఒక మామూలు అమ్మాయిని గొప్ప సీఎంవి, ఇంత ప్లాన్ వేసి ఇన్ని ఇబ్బందులు పడి మోసం చేయడం అవసరమా? ఒక మాట చెప్పుంటే నేనే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని కదా. అర్చన, అర్చన, నా మాటను, నేను పోరాడుతున్నాను, ఐఎమ్ ఫైటింగ్. ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఒక చిన్న ఆశయంతో పోరాడుతున్నాను. చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు, అర్చన, పాలిటీషియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్నా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నాకు, నేను, మంచి, చెడు, ప్రేమ ఇవన్నీ మర్చిపోతున్నాను. నిన్ను మోసం చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నానన్న మాట మాత్రం నిజం. నేనేం చేయలేను, నేను రిస్క్ తీసుకోలేను. ప్రజల డబ్బు విషయంలో నేను రిస్క్ చేయలేను, ఐఎమ్ సారీ. ప్రతి నీతి మాలిన రాజకీయ నాయకుడు చెప్పేవావే, పదవి కోసమో, ఆస్తుల కోసమో, కుటుంబం కోసమో ఏదో ఒకటి చెప్పే గట్టి కరుస్తాడు. ప్లీజ్ వెళ్ళిపో అర్జున్. అర్చన, భయపడకు, నేను ఎవరికి ఈ సంగతి చెప్పలే. హలో సార్. ఎవరమ్మా? నేను రాము, ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారి వాళ్ళ అబ్బాయిని. మీరు రమ్మన్నారని. ఫ్రాంక్గా నాకు ఒకటి చెప్పు, కాన్ఫిడెన్షియల్. నువ్వు ఆ మర్డర్ చేసావా? తాగున్నాం సార్, మూడ్లో ఉన్నాం, మంచి అమ్మాయి అనిపించింది. విజస్ హ్యాడ్ ఫన్ అంతే. మర్డర్ చాలా గోలబెట్టింది సార్, బాగా కొవ్వు పడిన అమ్మాయి. ఎంత చెప్పినా ఊరుకోలేదు, డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు. ఓకే, సీ యూ సార్, ఉంటాను. ఒక రిక్వెస్ట్ సార్, డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు కంపల్సరీ రావాలి. రాము, మీ నాన్న ఎమ్మెల్యే కాకపోయింటే లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకు ఏ శిక్ష పడేదో తెలుసా? ఎందుకు చేయరు సార్, మనం ఒకటే కదా, మీకు మేము, మాకు మీరు. ఏమన్నా రిగ్రెట్? ఇలా అయిపోయిందనో చిన్న బాధ ఏమీ లేదా? ఎందుకు ఉండాలి సార్, పబ్లిక్ మెమరీలో 2 డేసే ఉంటుంది, మర్చిపోతారు, దే విల్ ఫైండ్ ఎ న్యూ కేస్. నీ లైఫ్ గురించి కాదు, ఆ అమ్మాయి లైఫ్ గురించి. ఏముంది సార్, స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ ఫిష్. రామ్, ఒకసారి ఇట్రా. ఇడియట్, మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నాం, ఇదన్న గుర్తుపెట్టుకో, పో. అవుట్. అమ్మా. ఏంట్రా? దా. ఏమైంది అమ్మా? ఏంట్రా అమ్మా? ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకు అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది.
బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. నాకు చాయిస్ లేదమ్మా. మీ నాన్న కూడా అదే అనేవారా? అమ్మా అలా కాదమ్మా. అలానే ఇవాళ రేప్ కేస్, రేపు మర్డర్ కేస్, ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్, ఆ మర్నాడు ల్యాండ్, ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా. అర్జున్ పడుకోరా, రేపు మాట్లాడుకుందాం, కొంచెం రిలాక్స్ అవ్వు, వెళ్ళు. అర్జున్, నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పాలిటీషియన్ కాదురా. అమ్మా, వీళ్ళంతా మా ఎమ్మెల్యే సార్. వి కెన్ ఫార్మ్ ది గవర్నమెంట్ సార్. నమస్కారం అండి. సార్ మీకు మున్సామి సపోర్ట్ ఉందని చెప్పారు. అంటే అది సార్, అది ధనుంజయ్కి మరో షాక్. మూడేళ్లుగా గవర్నమెంట్తో కలిసి నడుస్తున్న మున్సామి తన సపోర్ట్ ని విత్డ్రా చేసుకుని మధ్యంతర ఎన్నికలకు తెరదీశారు. పిలిచారా పెద్ద? అర్జున్, ఏమిట్రాక్ది, ఏం చేస్తున్నావు నువ్వు? నా రక్తం, నా కుటుంబం, నా సర్వస్వం 30 సంవత్సరాలు ధారపోసి పెంచుకున్న సామ్రాజ్యం రైది, దాన్ని కాస్త ఒక్కసారిగా కూల్చేశావు. నువ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే కదరా, అయినా ఇలా ఎందుకు చేసావురా? సవాల్ నడిపించలేము కదా పెద్దన్న, వాటిని సమాధి చేయాలి. మీరు కరెక్ట్ కాదు, మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు. మీ గాలి సోకిన, మీరు నడిచే మట్టి వాసన నాకు తగిలిన, మీలో ఏ ఒక్కరు ఆలోచన నేను విన్నా, మార్పు సాధ్యం కాదు. మరో 100 ఏళ్ళు వెనకాలకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను, ఒక కొత్త ప్రపంచం కోసం. మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది. ఇంకా పాలమురులో వలసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలుండవు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. నాకు దమ్ముంది అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్ముంది అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ముంది నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? ఇంకా ఏం అనాలిసిస్ చేస్తాం రాణి, చూడండి ఆ లీడర్ని. నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అంటే అదే. Yes, he is the leader. రాణి, ఐ విల్ జాయిన్ హిమ్. పద వెళ్దాం. ఈ రిజల్ట్స్ ని బట్టి పొలిటీషియన్స్ కి లీడర్స్ కి గల తేడాని ఎత్తి చూపిన చరిత్రాత్మక రోజు ఇది అని మనం చెప్పొచ్చు. నిజమే, ఇది దేశ చరిత్రలోనే ఎవరు కని విని ఎరుగని తీర్పు. రాష్ట్ర ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఉదయించిన రోజు ఇది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.